time. But I've been thinking maybe that you should know. Hey, baby, can we compromise? I really want you to be mine. Got a million places that we could go. Jasmine from Manipur, and I'm a contestant of the 2020 CYA Online Connect Camp Awaken Worship Contest, and I'll be singing What a Beautiful Name It Is by Hillsong. Now revealed in you are.
గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం అందరికి. ఎలా ఉన్నారు ఇవాళ? అందరు బాగున్నారు? సంతోషంగా ఉన్నారా? వెరీ హ్యాపీ టుడే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ 2021 ఆన్లైన్ కనెక్ట్ క్యాంప్ కి. ఇది మన సెకండ్ డే. నిన్న చాలా ప్రత్యేకమైన రోజు, నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఇంకా ఎక్కువ ప్రత్యేకంగా ఉండబోతుంది. మొదటిగా నేను మీ అందరినీ కూడా మీ వీడియోస్ ఆన్ చేయాలని అడుగుతున్నాను. అలా నేను మీ ప్రకాశవంతమైన మొహాన్ని చూడగలుగుతాను. కృతజ్ఞతలు. మరి ప్రారంభించుకునే ముందు ఇవాళ కార్యక్రమాన్ని నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా మీరు దీన్ని వాడు జూమ్ ఉపయోగించగలుగుతారు అని మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మొదటిగా మోర్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ ని వాడవచ్చు. కాబట్టి లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ ని ఎన్నుకోవచ్చు. తెలుగు కావాలనుకుంటే తెలుగుని క్లిక్ చేయండి. ఇంకా తమిళ కావాలంటే తమిళ పైన క్లిక్ చేయండి. కెనడా అంటే కెనడా. మలయాళం కావాలనుకుంటే మలయాళం పైన. మరి నేపాలీ భాష కూడా ఉంది కదా, కనుక నేపాలీ భాషని కూడా మీరు ఎన్నుకోవచ్చు. మీరు సౌకర్యమైన భాషలో మీరు వినవచ్చు. మరి ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్లుగా ఇవాళ ఎన్నో ఆసక్తి గల కార్యక్రమాలు, అందమైన ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. నేను వివరించలేనివి మీకోసం సిద్ధపరిచాము. మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళబోయే ముందు మొదటిగా నేను రెవరెంట్ సోలమణి గారిని పిలవాలనుకుంటున్నాను ప్రార్థించడానికి కోసం. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ సియా తమిళనాడు నుండి. ప్రార్థించుకుందాం. కృతజ్ఞతలు పరులకు ప్రశస్తమైన తండ్రి, ఈ సమయాన్ని అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, ఈ సాయంకాలము ఈ సియాన్ ఆన్లైన్ కనెక్ట్ క్యాంప్ ని మేము చేయగలుగుతున్నాము. మేము దేవుని యొక్క కృప ద్వారా ఈ అద్భుతమైన యూత్ మీటింగ్ ని భారతదేశం అంతా కూడా చేయగలుగుతున్నాం, ప్రపంచం అంతా కూడా చేయగలుగుతున్నాము. మరి ఈ 3 రోజుల పాటు మేమందరం కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు మేము డైరెక్ట్ గా నేరు ఒకరితో ఒకరు మాట్లాడకపోయినప్పటికీ, మేము ఒకే చోటకు రాకపోయినప్పటికీ, కానీ మేము ఒకే ఒక థాట్ పైకి వచ్చి ఈ ఆన్లైన్ జూమ్ ద్వారా మేము ఏకమవుతూ ఉన్నాము. మేము వేరే వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ మేమందరం ఒక దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వినగలుగుతున్నాము, సావాసాన్ని చేయగలుగుతున్నాము. అలాగే ప్రశస్తమైన వాక్యాన్ని దేవుని నుండి పొందుకోగలుగుతున్నాము. తండ్రి దేవా, ఎందరో యవనస్తులు ఇక్కడ కూడుకున్నారు, మాకు తెలీదు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని. అయినప్పటికీ మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. వాళ్ళ హృదయాన్ని దేవుడి ముందుకు తీసుకొచ్చినందుకు, ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడానికి, ఈ ఆత్మీయ హృదయాన్ని దేవుడి నుండి, దేవుడి యొక్క వాక్యం నుండి పొందుకోవడానికి. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నప్పుడు మేము ఆశిస్తున్నాము దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క కృప యవనస్సుల పైన అంతా ఉంటుందని, ఇక్కడ కూడుకున్న వారందరి పైన. దైవ సేవకుడిని మీరు నడిపించండి. ఇవాళ ఎవరైతే హృదయాన్ని ఇచ్చారో, మరి చీకటి నుండి, సమస్యల నుండి, మరి ఏవైతే మనకి మేము మా హృదయంలో అంతతికమగా అయిపోయిందో వాటి విషయంలో మేము సరిగ్గా అవ్వేలాగా తండ్రిన దేవ, మా హృదయాన్ని అంతా కూడా మీరు నడిపిస్తారని ఆశిస్తున్నాము. ఆ వెలుగుని పొందుకునేలాగా, బలాన్ని, దేవుని యొక్క బలాన్ని పొందుకునేలాగా, అన్ని సమస్యల్ని మేము జయించేలాగున, ఏ కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, ఈ సంతోషాన్ని ప్రపంచం అంతా కూడా మేము చాటేలాగా, మేము సువార్థికులుగా ఉండేలాగున, ఇవాళ ఈ సెషన్ కూడా మాకు ఎంతో ఆశీర్వాదమైందిగా అవుతుంది. ఇక్కడ కూడుకున్నందుకు, మొదటి నుండి చివరి వరకు ఈ కార్యక్రమంలో మీ ప్రశస్తమైన హస్తాలకి అప్పగిస్తూ ఈ ప్రార్థనని ప్రశస్తమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రెవరెండ్ సోలమన్ గారికి కృతజ్ఞతలు అండి. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనం సియా గురించి మాట్లాడుతుంటామో, నేను సియా గడిచిన సంవత్సరం ఏం చేసిందో, మరి ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలనుకుంటున్నాను. మీరు తెలుసు, మీకు తెలుసు, గడిచిన సంవత్సరం అంతా కూడా COVID-19 వల్ల ఎంతో బాధపడవలసి వచ్చింది. భారతదేశంలో ఇప్పటికి కూడా కరోనా వల్ల ఎంతో బాధ, దుఃఖం,
అన్నిటి నుండి వెళ్తోంది, ఎమోషనల్ గా భావోద్వేగాలతో గానీ ఇంకా అన్నిటితో. కానీ సియా ద్వారా ఎక్కడ ఇక్కడ ఏదైతే వాక్యం ప్రకటించబడుతుందో అందరు కూడా ఇక్కడ కూడుకుంటూ దేవుని యొక్క బలాన్ని శక్తిని పొందుకోగలుగుతున్నారు. మొదటిగా మీ హృదయాన్ని తెరవండి దేవుని యొక్క వాక్యం ద్వారా. ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యం మీ హృదయంలోకి ప్రవేశిస్తూ ఆ శక్తి దేవుని యొక్క సమాధానం మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది, మరి మీరు కూడా దేవుని ముందు ఎంతో సంతోషవంతులుగా అవుతారు. నేను ఆశిస్తున్నాను మీ అందరి హృదయాల్లో ఇది జరుగుతుందని. ఎప్పుడైతే మనం సియా గురించి మాట్లాడతామో, సియా అనేది ఊరికే ఒక ఆర్గనైజేషన్ క్యాంప్స్ లేదా ఇటువంటివి చేసేది మాత్రమే కాదు, కానీ సియాలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. చాలా ఆసక్తి కలిగిన కార్యక్రమము ఏంటంటే పీస్ ప్లాంటర్స్. మరి నేను మీకు ఈ పీస్ ప్లాంటర్స్ గురించి వివరించడానికి కోసం కంటే ముందు ఈ వీడియో మీరు అందరు చూస్తారని కోరుతున్నాను. మీరందరూ కూడా వీడియోని చూసారని ఆశిస్తున్నాను. మీరు మీ అందరికి కొంచెం అర్థమై ఉండొచ్చు పీస్ ప్లాంటర్స్ అంటే ఏంటో. మరి పీస్ ప్లాంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మేము వాళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నాము క్రైస్తవ యవనస్తులకి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇష్టపడుతున్న దేశానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అక్కడ సువార్త ప్రకటించడానికి, అక్కడ ప్రజలకు హృదయాన్ని తెరవడానికి. మరి ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే వాళ్ళు ఏదో చేస్తున్నారనే వాళ్ళు అనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ఎన్నో నేర్చుకుంటున్నారు, వాళ్ళు అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని, మ్యూజిక్ ని, డాన్స్ ని, మరియు ప్రజల యొక్క హృదయాన్ని కూడా గెలుచుకుంటున్నారు. ఎప్పుడైతే నేను విన్నానో పీస్ ప్లాంటర్స్ నుండి ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళు ఎంతో సంతోషంగా అవుతున్నారు, వాళ్ళు ఎంతో ప్రకాశవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు.
మరి ఈ సమయంలో నేను మనం ప్రోగ్రాంలో ముందుకెళ్దాము. మొదటిగా వెల్కమింగ్ స్పీచ్ కోసం నేను కరుణానిధి గారిని రెవరెంట్ని ఆహ్వానిస్తున్నా, సిఎస్ఐ సంఘం నుండి, కోస్టల్ ఆంధ్ర నుండి. ప్రాబ్లం ఉందండి. మరి సియాలో మీరు కరెంట్ చూసినప్పుడు కరెంట్ కరెంట్ వైర్ల ద్వారా ప్రవహిస్తుంది కదా. మీరు ఎప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేస్తారో కరెంట్ కరెంట్ వైర్ల ద్వారా ప్రవహించి ఆ కరెంట్ ఫ్యాన్లను కదిలేలా చేస్తుంది. అలాగే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము మనని దేవుడితో ఒకటి చేసుకుంటాము. దేవుడి వాక్యం ద్వారా దేవుడి యొక్క శక్తి మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనం చూడగలుగుతాము ఆ వాక్యం మన హృదయంలో పనిచేయడం, అవునా? మరి ఇంకొకసారి మనం అవకాశం ఇద్దాము రెవరెంట్ గారికి మాట్లాడడానికి. రేవణ్ గారు మీరు మాట్లాడవచ్చు. మనం మళ్ళీ కనెక్ట్ చేయడానికున్నాము, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వేచి ఉండండి. అందరూ నేను కోరుతున్నాను, ప్రతిసారి నేను ప్రతిసారి చెప్తున్నాను, నేను కోరుతున్నాను మీరు అందరు సంతోషం కావాలని. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఆతృత కావాలని. అది చేయడానికి ఎలా? డాన్స్ ద్వారా కదా. కాబట్టి ఈ సమయంలో నేను అక్షర టీచర్ని ఆహ్వానిస్తున్నాను. ఆమె వచ్చి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్ డాన్స్ని నేర్పిస్తుంది. Can you hear me now? Yeah. Hello, Sia. I'm so happy to see you all. My name is Aksa Blessy. So how was yesterday, Sia? Was it good? Oh, yes. So many people reacting. Is it? So I'm going to teach you a small action song.
some of you thinking like that action song is for small kids, but for action song there is no age limit. Everybody can learn action song and we can dance action song. So let's watch the video first. Okay, video please. Your feet, you're the only one I need. I turn to you and you are always there. In troubled times it's you I see. I put you first, that's all I need. I humble all I am, all to you. Was it good? Yeah, I know it's good because it's danced by me. Okay, so I'm going to teach you this action song, line by line. So first is we don't have samayam ledu kada nenu meeku watch carefully jagrataga chudandi. I lay my life down at your feet. So before that, can you stand it together? Can you stand up? Meeru nilabedtara? Meeru nilabedagalinatlaite daichesi nilabedandi. Avunavunu kontha mandi nilabedutunnaru. Kritagnatalu. Meeru koochoni kuda dance cheyachu. Meeru chethulnu upayogistu. I lay my life down at your feet. I turn to you and you're always there. Okay, next is trouble times, trouble. Okay, trouble times, it's you I see. Trouble times, it's you I see. Like last time, I put you first, that's all I need. Trouble times, it's you I need. I put you first, that's all I need. Next is I humble all I am, all to you. I humble all I am, all to you. Okay, again. Trouble times, it's you I need.
I put you first, that's all I need. I humble all I am, all to you. Okay, next is the main step. Can you clap like this? Three clap. 1, 2, 3. 1, 2, 3. One way. How? One way. One way. Jesus. Next is, you're the only one that I could live for. Which means 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. One way. Jesus, you're the only one that I could live for. One way. Jesus, you're the only one that I could live for. Okay. So next is, you were always, always there. Wow. You were always, always there. Every how and everywhere. You will always, always there. Every how and everywhere. Wow. Okay. Next. Grace abounds so deeply within me. First is, you were always, always there. Every how and everywhere. Next is very simple. Grace abounds so deeply within me. Okay. Next is, you will, right hand, left hand on the left hip. You will never, ever change. You will never, ever change. Yesterday, today, the same. You will never, ever change. Yesterday, today, the same. Okay? You will never, ever change. Yesterday, today, the same. Next is just turn around. Forever till forever. Okay? Forever till forever. Meets no end. That is meets no end. Forever till forever meets no end. Okay? Forever till forever meets no end. Next, again. One way. Okay? One way, Jesus, and between that, one thing is there. You're the only one. You're the only one. You're the only one that I could live for. You're the only one. You're the only one. You're the only one that I could live for. Okay, did you learn? Let's dance together. Okay, can you please stand up? Stand up, stand up, stand up, stand up. Please, please, please. Okay, okay, okay. Okay, again, music, please. I lay my life down at your feet. You're the only one I need. I turn to you and you are always there. Troubled times, it's you I see. I put you first, that's all I need. I humble all I am, all to you. One way, Jesus, you're the only one that I could live for. One way, Jesus, you're the only one that I could live for. You're the only one. You're the only one, you're the only one that I could live for. You're the only one, you're the only one, you're the only one that I could live for. You were always, always there, every how and everywhere. The grace abounds so deeply within me. You will never, ever change. Yesterday, today, the same. Forever till forever means no end. One way, Jesus, you're the only one that I could.
Thank you. I think everybody danced very well. I hope you really enjoyed the action, right? Okay. So I thank you for giving this opportunity. And now our time is going to finish. Bye-bye. Thank you so much. I think everybody enjoyed it. But I feel few people were very shy. కానీ కొంతమంది కొంచెం సిగ్గుపడ్డారు. కానీ నేను ఆశిస్తున్నాను మీరందరినీ కూడా మీ యొక్క వీడియోస్ ఆన్ చేయండి, మీ యొక్క ప్రకాశవంతమైన మొహాన్ని మేము చూడగలిగేలాగా. నేను మీకు ఇలాగ చెప్పినట్టుగా పీస్ ప్లాంటర్స్ వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ సువార్తను ప్రకటిస్తారన్నాను. వాళ్ళు చాలా సందర్భాల్లో ఎన్నో నేర్చుకుంటారు. మరి ముఖ్యంగా ట్రెడిషనల్ డాన్స్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చాలా ప్రత్యేకమైన పర్ఫార్మెన్స్ పీస్ ప్లాంటర్స్ ప్రదర్శించారు.
Wow, the dance was so nice, especially this thing. Wow, dance ento bondindi mukhyanga idi mee andaru kuda chesarani aashisthunnanu. మనం ప్రోగ్రామ్ లో కంటిన్యూ అవుదాము. దీనికోసం నేను చాలా చాలా పనిచేయవలసి వచ్చింది. ఆయన చాలా ఫేమస్, చాలా బిజీగా ఉంటాడు, కానీ ఈసారి నేను ఫోన్ చేసి దయచేసి రమ్మని అడిగాను. దానివల్ల ఇవాళ మనం చాలా ప్రత్యేకమైన ఆర్జీని కలిగి ఉండబోతున్నాం. చాలా ప్రత్యేకమైన గెస్ట్లతో ఆహ్వానిద్దాం. Your station. Hello everyone and welcome back to your favorite show on Radio Sia 92.1 FM. Are you ready to have some fun? Okay, we have invited some very special guests today who have done some pretty amazing things. They are all members of Sia. Aru vallandaru kuda Sia members. మీరందరూ కూడా ఆసక్తి ఉన్నారో వాళ్ళని ఆహ్వానించడానికి అయితే దయచేసి మీ చెప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానించండి. పాస్టర్ హిమచంద్, పాస్టర్ హిమచంద్ ఆయన వెళ్తున్నారు. ఎస్టీవై ద్వారా ఆయన ఇవాళ ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చూద్దాం, గడిచిన వారం ఆయన ఏం చేశారో చూద్దాం. That looked so amazing. Wow, adentha adbhutanga undi kada. Pastor Himachan, meeru maa madhyalo unnara ivala? Daichesi screen pai ki vastara? Ikkada unnadu. Hello Pastor garu. Aithe mana next guest ga mana madhyalo chaala chaala pratyekamaina vyakti unnaru Bangalore nundi. చప్పట్లు కొడుతూ సిస్టర్ షౌంజలిని ఆహ్వానించండి. సిస్టర్ షౌంజలి ఆమె షార్ట్ మిషనరీగా దూరం నుండి థాయిలాండ్ నుండి ఒక్క సంవత్సరం పనిచేసింది. ఆమె పీస్ ప్లాంటర్ గా పనిచేసింది. మనం ఇప్పుడు ఆమె ఏం చేసిందో చూద్దాము థాయిలాండ్ లో ఒక సంవత్సరం పాటు. She did so many activities and so much stuff. We can't wait to hear more about what she did over there. Can we have Sister Shanjali on screen, please? Is she here today with us? Hello, sister. Hello, sister. Hello, everyone. Hello, andariki. Na peru Shanjali. Mimmalni kalisinduku santoshanga undi. Ivalla ikkadiki vachinanduku enta krutagnatalu. Mari next chivari guest ga ఆకస్మికంగా మనకి మోసెస్ బ్రదర్ ఉన్నారు. ఆయన చెన్నై నుండి వచ్చారు. ఆయన వాలంటీర్ గా పనిచేస్తున్నాడు కంటాటాలో. కంటాటా అనేది ఫిజికల్ డ్రామా, ఏదైతే క్రిస్మస్ అండ్ ఈస్టర్ రెండింటిని చూపిస్తుంది. మళ్ళీ మోసెస్ బ్రదర్ ఏం చేసారు చూద్దాము. Thank you.
seem to have done such interesting things. Screen pane display chestara natho paatu kritagnatalandi ivala vachinanduku మీ అందరికి తెలిసినట్టుగా మనకి చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. నేను కాదు ప్రశ్నలు అడిగాను, మీరే అడుగుతారు కాబట్టి మీకోసం కొన్ని ప్రశ్నలు సిద్ధపరిచి పెట్టాము, అది మీరు అడగాలి. ఎవరు వాలంటీర్ గా ఫస్ట్ క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారు ఇవాళ? ఎవరైనా వాలంటీర్ స్టాఫ్ ఎవరైనా స్పాట్ లైట్ చేస్తారా ప్రశ్నను అడగాలనుకున్న వాళ్ళు? మరి మొదటి ప్రశ్న, ఇవాళ మొదటి ప్రశ్న, మన ఆడియన్స్ మీరు అడగవచ్చు, ఏ క్వశ్చన్ కావాలి మీకు? నంబర్ 6 పుష్ప, ఏదైనా ఒక క్వశ్చన్ నేను వెనుకోవచ్చా? 1, 2, 3, 4, 5, ఏది ఏది ఏ సంఖ్య ఏ నెంబర్ అడగాలనుకుంటున్నారు మీరు? 5 అక్క. 5. ఐదో ప్రశ్న, ఇవాల్టి ఐదో ప్రశ్న, మొదటి ఐదో ప్రశ్న ఏంటో చూద్దాం. ఐదో ప్రశ్న, మీ యొక్క విట్నెసింగ్ జర్నీని మరి ఎలా ఉందో, విట్నెస్ జర్నీలో మీరు ఏం చేస్తారు మాతో వివరించగలుగుతారా? ఇది హిమాచల్ పర్సన్ అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా విట్నెస్ జర్నీకి వెళ్ళాడు, ఆయన అడుగుదాము ఏం చెప్తాడో. హలో అందరికి, ఇది నా ప్రశ్న కాబట్టి ఇవాళ నేను మీకు వివరించాలనుకుంటున్నాను విట్నెస్ ట్రిప్ అంటే ఏంటో. ఎటువంటి విట్నెస్ ట్రిప్ మేము చేయాలనుకుంటున్నాము? విట్నెస్ ట్రిప్ కార్యక్రమాలను చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమము ఏ డబ్బులు లేకుండా నాకు తెలియని చోటకి మేము వెళ్తూ ఉంటాము. ఒక వారం, రెండు వారం, మరి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉంటాము. మాకు తెలీదు ఎవరితో మాట్లాడతాం మేము, మేము ఎవరిని కలుస్తామో తెలీదు. కానీ మేము అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి అనుభవాన్ని మేము పొందుకుపోతున్నామో చూడాలి. ఎప్పుడైతే నేను మొదటిసారి విన్నానో విట్నెస్ ట్రిప్ అని, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే డబ్బులు లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు లేకుండా ఎక్కడ ఉండాలి? కానీ ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళాను, నిజంగా నేను చూశాను దేవుడు ఎలా నా జీవితంలో పనిచేశాడన్న విషయాన్ని, ఆ నిజమైన విషయాన్ని ఆ విట్నెస్ ట్రిప్ లో నేను చూడగలిగాను. ఒక రోజు ఎప్పుడైతే నేను విట్నెస్ ట్రిప్ కి వెళ్ళాను, నేను ఎన్నో చోట్లకి వెళ్ళాను. నేను ఒక చోటు గురించి వివరించాలనుకుంటున్నాను. మొదటిగా నేను వరంగల్ కి వెళ్ళాను విట్నెస్ ట్రిప్ కి. నేను ట్రైన్ నుండి దిగిన వెంటనే ఒక్క రూపాయి కూడా లేదు, నాకు దాహంగా ఉండింది, నాకు చాలా ఆకలిగా ఉండింది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ సమయంలో చాలా మంది ప్రజల్ని కలిసాము, సువార్తను పంచుకున్నాము, ఇప్పటికీ ఎప్పుడైతే మేము చూసాము దేవుడు అన్నిటినీ కూడా సిద్ధపరిచాడు. కాబట్టి ఆ విట్నెస్ ట్రిప్ చాలా అద్భుతంగా ఉండింది, ఎందుకంటే నేను చూశాను దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అని చెప్పి. ఇదేం సిద్ధాంతం కాదు, నిజంగా చూశాను దేవుడు ఎలా నా జీవితంలో పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం నా జీవితంలో. ఎంత కృతజ్ఞతలు పాస్టర్ గారు ఈ అద్భుతమైన జవాబుని ఇచ్చినందుకు. నేను ఆశిస్తున్నాను మీలో ఇటువంటి విట్నెస్ ట్రిప్లకు వెళ్ళగలుగుతారని. మరి మరుసటి ప్రశ్న, ఎవరు ఈ రెండో ప్రశ్నను అడగాలనుకుంటున్నారు ఇవాళ? ఎవరు నెక్స్ట్ ఎవరు రెండో ప్రశ్నను అడగాలనుకుంటున్నారు? స్పాట్ లైట్ నేయండి, ఎవరిని అడుగుతారు? 15 ఇయర్స్ ప్రమీల సిస్టర్, ఏ క్వశ్చన్ మీరు అడగాలనుకుంటున్నారు? వేలతో చూపించండి. మూడో ప్రశ్న అండి. ఓకే, మూడో ప్రశ్న ఏంటో చూద్దాం. మూడో ప్రశ్న, ఏ ఒక ఆసక్తితో మీరు థాయిలాండ్కి వెళ్ళారు, పీస్లు అంటారుగా, మరి మీరు అనుకున్నట్టుగా మీరు అది పొందుకోగలిగారా? మరి సిస్టర్ శాంసలి ఆమె పీస్ ప్లాంటర్ గా వెళ్ళింది, మరి ఆమె ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసింది. మరి సిస్టర్, ఎప్పుడైతే మీరు మొదటిసారి థాయిలాండ్ కి వెళ్ళారు, మీరు అనుకున్నట్టుగానే ఉండిందా, మరి ఎలా ఉండింది? హలో అందరికి, నేను ఇవాళ థాయి బట్టలు వేస్తున్నాను. నేను ఆశించింది ఏంటంటే, థాయిలాండ్ కి వెళ్ళినప్పుడు మొదటిసారి నేను టామినిక్ పర్సన్ కలిసాను ఓసీ వాలంటీర్స్ గా వెళ్ళడానికి.
ఈ వచ్చే తరానికి నాయకురాలుగా ఉండడానికి అలా నేను వెళ్ళాను. నేను అనుకున్నాను థాయ్ విద్యార్థులకి లేదా థాయ్ ప్రజలకి ఏదో నేర్పించగలుగుతాను అని, కానీ చాలా భిన్నంగా కూడా నేను నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నాకు థాయ్ భాష రాదు కనుక థాయ్ భాష రాకపోయినట్లయితే థాయిలాండ్ లో ఉన్న వారితో మాట్లాడలేను. కాబట్టి మొదటిగా నేను చేయవలసింది ఆ భాషను నేర్చుకోవడం. లీడర్ గా ఉండడము నన్ను నేను మార్చుకున్నట్లయితే నేను గొప్ప లీడర్ గా అవ్వగలుగుతాను, ఇది నేర్చుకున్నాను నేను అక్కడ. ఎంతో అద్భుతమైన జవాబు ఇచ్చారు. అవును, మీరు అనుకున్న దాంట్లో నీకు ఇంకో గొప్పమైన విషయాన్ని నేర్చుకున్నారు, ఎందుకంటే మీరు ఒక లీడర్ గా అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాము. ఇవాళ స్టాఫ్ ఎవరైనా స్పాట్ లైట్ అయ్యండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారని. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇవాళకి అడగాలి అనుకుంటున్న వాళ్ళు, హలో బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి ఏ క్వశ్చన్ మీరు అడగాలనుకుంటున్నారో. మొదటి ప్రశ్న అడిగే సమయం ఇప్పుడు. మీరు దయచేసి మాకు వివరిస్తారా కంటాట అంటే ఏంటని, ఎందుకు మీరు దాన్ని చేస్తారని. ఈ ప్రశ్న మన సహోదరుడైన మోజెస్ గురించి. మోజెస్ బ్రదర్ ఆయన కంటాటాకి వాలంటీర్గా ఉన్నాడు. నేను ఆశిస్తున్నాను ఆయన మీ ప్రశ్నకి జవాబునిస్తాడని. హలో అందరికీ, మీ అందరిని చూస్తుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో నా ప్రశ్న ఏదైతే ఇచ్చారో, మొదటిసారి నేను కంటట గురించి విన్నప్పుడు నాకు ఏ ఆసక్తి కూడా లేదు. కానీ ఎప్పుడైతే నేను దానిలో వచ్చానో నేను చూడగలిగాను కంటట అనేది ఎంతో గొప్ప మ్యూజికల్ డ్రామా. మరి అలాగే మాకు రెండు కంటటస్ ఉన్నాయి, ఈస్టర్ కంటట ఇంకా క్రిస్మస్ కంటట. మరి ఈస్టర్ కంటటలో మేము యేసుక్రీస్తు యొక్క జననం గురించి చేస్తాం. మరి క్రిస్మస్ ఈస్టర్ కంటాట యేసుక్రీస్తు మరణం గురించి, క్రిస్మస్ కంటాట యేసుక్రీస్తు జననం గురించి. ఆ పని చేసినప్పుడు నాకు చాలా ఆసక్తిగా ఎంతో సంతోషంగా అనిపించింది. అందరు కూడా ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు కదా. మరి ఈ కంటాట అనేది ఎంతో గొప్ప ప్లాట్ఫామ్ గా ఉంది ఈ సత్యాన్ని ప్రజలకి ప్రకటించడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సత్యాన్ని ప్రజలకి అందజేయడానికి కోసం చేస్తూ ఉన్నాము. ఈస్టర్ కంటాటాన్ని, క్రిస్మస్ కంటాటాన్ని, కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి. చాలా మంది చాట్ బాక్స్ లో కూడా చెప్తున్నారు కంటాటాన్ని మిస్ అవుతున్నాము, కంటాటాన్ని మిస్ అవుతున్నాము అని. ఎప్పుడైతే మేము యాక్టింగ్ చేస్తున్నాము, సువార్తను వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నాము, నేను చూడగలుగుతున్నాను ప్రజలందరూ కూడా ఏడుస్తూ అది వాళ్ళ హృదయాలకి తాకడం. మేము చేస్తున్నప్పుడు కూడా అది మా చేతిపైన వెంటకలు అన్ని నిలబడేవి. అలాంటి భావం మాకు అలా టచింగ్ అనిపించేది మాకు. మేము మర్చిపోలేము ఆ రోజుల్ని మా జీవితాల్లో. ఇంకొక విషయం ఏంటంటే మేము యాక్టింగ్ చేస్తున్నాము, డాన్స్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, కానీ ప్రతి ఒక్కరు కూడా సువార్త నిమిత్తము. మరి ఈ సత్యాన్ని ప్రజలకి అందజేయడానికి కోసం, దానికోసం మేము ఈ కంటాటాన్ని జాయిన్ అవ్వి దీంట్లో నేను భాగస్థుడిగా ఉన్నాను. నేను చెప్పగలుగుతాను, రాత్రి వరకు నేను చెప్పగలుగుతాను, కానీ నాకు అంత సమయం లేదు ఇంత చెప్పాలనుకుంటున్నాను. ఎంతో కృతజ్ఞతలు బ్రదర్, రాత్రి అంతా మాట్లాడకండి చాలు. ఏదైనప్పటికీ కంటాట గురించి మేము అంతా కూడా తెలుసుకున్నాము. కంటాట గురించి మరి చాలా మంది కంటాటాన్ని మిస్ అవుతున్నారు, ఎందుకంటే కరోనా తర్వాత నుండి మనము కంటాటాన్ని చేయలేకపోయాము. కానీ నేను ఆశిస్తున్నాను నిజంగా కూడా తర్వాత మళ్ళీ మనం కంటాట కార్యక్రమాలు చేయగలుగుతామని. మన సీఎం మెంబర్స్ అందరూ కూడా వాలంటీర్స్ గా జాయిన్ అవ్వగలుగుతారని. ఓకేనా? మరి నెక్స్ట్ మనకి గుర్తించుకోండి, మనకి మూడు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు సమయాన్ని వృధా చేయకండి, త్వరగా చెప్పండి ఎవరు ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మరి నెక్స్ట్ క్వశ్చన్, శ్రీపై ఏ ప్రశ్న మీరు అడగాలనుకుంటున్నారు చెప్పండి, మీ వేలతో చెప్పొచ్చండి. ఆరో ప్రశ్న సిస్టర్ దీప, ఆరో ప్రశ్న ఎన్నుకున్నారు. మరి ఆరో ప్రశ్న ఏంటి చూద్దాము.
ఆరో ప్రశ్న చెప్తుందంటే, ఎందుకు నువ్వు విట్నెస్ జర్నీకి డబ్బులు లేకుండా వెళ్తున్నారు? అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు అలా వెళ్తూ? నేను కూడా అడగాలనుకున్నాను. హిమాచల్ ప్రాసర్ కొద్ది సమయం క్రితం అని చెప్పాడు, ఆయన విట్నెస్ ట్రిప్ కి వెళ్ళాడని డబ్బు లేకుండా వెళ్ళాడు. ఎందుకు డబ్బులు లేకుండా వెళ్ళాడు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రశ్న హిమాచల్ మీరు చెప్పగలుగుతారా ఎందుకలా? మళ్ళీ నా టర్న్ వచ్చింది కాబట్టి నేను వివరించాలి ఎందుకు మేము డబ్బులు తీసుకెళ్ళకూడదు అని. ఎప్పుడైతే నేను విట్నెస్ జర్నీ చూస్తూ ఉంటానో, ఈ సమయంలో విశ్వాసాన్ని నేర్చుకునే సమయం, నిజంగా దేవుడి పైన మాత్రమే ఆధారపడేలాగా ఎప్పుడైతే మేము విట్నెస్ జర్నీని చూస్తామో, నిజంగా మేము చూడాలనుకున్నాము దేవుడు ఎలా మా జీవితాల్లో పనిచేస్తున్నాడని. మీ అందరికీ బైబిల్ తెలుసు, మన బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ మనకి సిద్ధాంతం ప్రకారం మాత్రమే తెలుస్తుంది కానీ ప్రాక్టికల్ గా తెలియదు దేవుడు ఎలా మన జీవితాల్లో పనిచేస్తున్నాడని. ఎప్పుడైతే ఈ విట్నెస్ ట్రిప్ కి వెళ్ళామో మనకి తెలియదు, మనం చెప్పలేము. ఎన్ని ప్రజల్ని కలిసినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతున్నామో, ఏమి కూడా మనకి తెలియదు. కానీ మనం చూడగలుగుతున్నాము దేవుడు ఎలా పనిచేయగలుగుతున్నాడు మన జీవితాల్లో అని. మరి ఆ నిజమైన అనుభవం ద్వారా ప్రజలకి మనం పంచుకోవాలనుకుంటున్నాము. నిజంగా ఎప్పుడైతే నేను విట్నెస్ ట్రిప్కి వెళ్ళానో, నేను కూడా ఎన్నో విషయాలను అనుభవించాను దేవుడిని నా జీవితంలో ప్రాక్టికల్ గా దేవుడు ఎలా పనిచేస్తున్నాడని, ఎలా నిజమైన విశ్వాసాన్ని దేవుడు మాకు నేర్పించాలనుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో. ఈ కారణం వల్ల మేము ఎటువంటి డబ్బుని మా మేమున్న చోట నుండి తీసుకెళ్ళాం. మేము ఊరికే డబ్బులు లేకుండా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుడు ఎలా మాకు అందిస్తున్నాడు చూడగలిగాము. ఎంతో కృతజ్ఞతలు పాస్టర్ గారు. మేము డబ్బులు ఎందుకు తీసుకెళ్ళాము, ఎందుకంటే డబ్బు పైన ఆధారపడకుండా దేవుడి పైన ఆధారపడాలనుకుంటున్నాము. మనందరం కూడా మంచి అనుభవాన్ని కలిగి ఉండగలుగుతున్నాం కదా. మరి చివరి రెండు ప్రశ్నలు ఉన్నాయి, మరి ఎవరు ప్రశ్న అడగాలనుకుంటున్నారో చివరి ప్రశ్నలు సిద్ధపడే ఉండండి. మరి రెండవ మరి చివరి రెండవ ప్రశ్న ఎవరు అడుగుతారంటే, శ్రీవాణి సిస్టర్ మీరు ఎన్నుకోవచ్చు ఏ ప్రశ్న అని. నాలుగో ప్రశ్న, మరి నాలుగో ప్రశ్న ఏంటి అంటే, ఈ సెంటర్ లో ఉన్నప్పుడు ఏది ఎక్కువగా మీకు ఇంప్రెసింగ్ అనిపించింది, ఏది మీ జీవితంలో చాలా ప్రభావితం చేసింది? ఇది సిస్టర్ కి. సిస్టర్ మీ థాయిలాండ్ కి వెళ్ళినప్పుడు ఏది ఎక్కువ మీకు ఇంప్రెసింగ్ అనిపించింది, అది మీ జీవితంలో ఎలా ప్రభావితం చేసింది మాకు చెప్పండి. నేను దీని గురించి వివరించాలనుకుంటున్నాను, ఎలా ఈ మార్పు నా జీవితంలో ప్రభావితం చేసింది అనేది. అంతకు ముందు ఎప్పుడైతే 23 సంవత్సరాల వయసు కూడా నేను ఎప్పుడు నా తల్లిదండ్రులు కృతజ్ఞతలు క్షమించండి అని చెప్పలేదు. మా నాన్నగారు నాకు ఊహ తెలిసే లోపే మా నాన్నగారు మరణించాడు. మా కుటుంబం పట్ల కృతజ్ఞత హృదయం నాకు తెలిసేది కాదు. మా అమ్మగారు నేను ఎంతో గాయపరిచేదాన్ని, ఆమెని కొట్టేదాన్ని, నా చెల్లిని కొట్టేదాన్ని. కోపం వచ్చినప్పుడు నాకు తెలిసేది కదా ఇలా నేను ప్రవర్తించాలో. ఇలా ఎన్నో విధానాలుగా మా అమ్మగారిని నేను గాయపరిచాను. నాకు తెలియలేదు ఎలా క్షమాపణ చెప్పాలన్న హృదయం. మరి ఆ సమయంలో నేను విన్నాను మైండ్ ఎడ్యుకేషన్ని విన్నాను మైండ్ స్పెషలిస్ట్ ద్వారా. ఆయన ఇవాళ యవనస్తులు ఇలా ఉన్నారని చెప్పారు. ఆయన అన్నారు ఏంటంటే, మీ తల్లిదండ్రులకు పెద్ద గొప్ప బహుమతి ఏంటంటే కృతజ్ఞతలు క్షమించండి అన్న మాటలు చెప్పగలగడం అని. నేను ఎప్పుడూ పెరిగాను కానీ ఇంతవరకు కూడా నేను అవన్నీ ఏం కూడా చేయలేదు కాబట్టి నాకు చాలా కృతజ్ఞతగా అనిపించింది నేను ఎలా ఉన్నాను అది చూసి. మరి దాంతో ఆ మారిన హృదయంతో నేను మా అమ్మగారు దగ్గరికి వచ్చి నేను అవి వివరించగలిగాను. ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది. ఎంతో కృతజ్ఞతలు అండి. ఇదెంతో ముఖ్యమైన విషయం అండి. మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు క్షమించు అని చెప్పడము, వాళ్ళు మనకి చాలా దగ్గరగా ఉంటారు కనుక. మరి ఈ సమయంలో మనము చివరి ప్రశ్నకు వచ్చాము. మరి ఇది చివరి ప్రశ్న కనుక నేను ఇదే ఎన్నుకోవాలి అనుకుంటా. మన చివరి ప్రశ్న ఏంటంటే, రెండు కంటట చేస్తున్నప్పుడు ఎన్నో పనులు ఉండవచ్చు కానీ అది మీకు కష్టంగా అనిపించిందా? అవును బ్రదర్ మోసెస్, ఆయన కంటట వీడియో చూసినప్పుడు చూసాము ఎన్ని పనులు వాళ్ళు చేశారు. అది కష్టంగా ఉండిందా మీకు?
లేదా బాగుండిందా? హలో అందరికి. కంటట సమయంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి నాకు ఉదయాన్నే లేవడము నాకు చాలా కష్టమైన విషయము. కాబట్టి ఎప్పుడైతే నేను కంటట చేసినప్పుడు టూర్ వేరు వేరు ప్రాంతాలకి టూర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మేము సెట్స్ ని అరేంజ్ చేస్తున్నాము, స్టేజ్ ని కాస్ట్యూమ్ ని సిద్ధపరుస్తున్నామో ప్రతిసారి కూడా కష్టంగా అనిపించేది. చాలా కష్టమైన విషయం ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ని, నేను నా హృదయాన్ని అంత సరిగ్గా పంచుకోలేను, నేను ప్రజలతో కనెక్ట్ అవ్వలేను, నాకు తెలీదు నేను ఎలా మాట్లాడాలో. అలాగే ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు కదా నా ఇంగ్లీష్ అంత బాగాలేదు. అటువంటి వ్యక్తిని నేను, కానీ ఇవి కూడా చాలా కష్టమైన విషయాలు. ప్రజలతో మాట్లాడడం, నాకు మల్టీ టాలెంట్ లేదు కానీ ప్రజలు నీళ్ళు అడగడం కూడా కష్టంగా అనిపిస్తుంది ప్రజలకి. ఇటువంటి కష్టాలు అవి నేను ఎదుర్కొన్నాను. మరి దాని తర్వాత ఎప్పుడైతే చివరికి నేను చూసానో ఎన్నో కష్టాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, కానీ ప్రజలు ఎప్పుడైతే ఒకటవుతారో వాళ్ళు వాళ్ళ నిజ స్వరూపాన్ని చూడగలుగుతారు. కొంత సమయానికి ఏదైతే ఉందో అది మర్చిపోయి వాళ్ళ నిజమైన విషయాన్ని చూస్తారు. వాళ్ళు ప్రజల్లో ఉన్న సంతోషాన్ని వాళ్ళు చూడగలుగుతారు. ఆ సమయంలో కూడా నేను కనుగొనగలిగాను సమస్యలు ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగా అవగలిగారు కంటట ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా మాత్రమే ఉండేవి. అవలే ఎంత కృతజ్ఞతలు సోదరుడా ఇటువంటి జవాబు ఇచ్చినందుకు. అవును, చాలా మంది ప్రజలతో మనం కలిసి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఉండవచ్చు, కానీ వాళ్ళు హృదయాలు పంచుకుంటున్నారు ఎలా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితం ఎలా మారిందని. మీరు కూడా ఈ సియాలో జాయిన్ అవ్వచ్చు. మీరు పీస్లు అంటారుగా, లేదా కంటాట వాలంటీర్ అవ్వచ్చు, లేదా మీరు విట్నెస్ జర్నీస్ కూడా వెళ్ళగలుగుతారు. సివై సిద్ధపరిచింది. మీకు ఆసక్తిగా ఉన్నట్లు అవుతే ఏదైనా ఈ నంబర్కి మీరు సంప్రదించవచ్చు. మీరు ఏ స్టేట్ ఏ స్టేట్లో ఉన్నప్పటికీ తమిళనాడు కోసం, తెలంగాణ, ఆంధ్ర కోసం, కర్ణాటక కోసం, కేరళ కోసం దయచేసి మీరు ఈ నంబర్స్ అన్ని రాసుకుంటారని. మీరు కనుక సివాయే మెంబర్ కావాలంటే ఇవాళ మీకు ఎంత కృతజ్ఞతలు అండి. ఇంతటితో ముగించుకుందాం. ఎంత కృతజ్ఞతలు అండి ఆర్జే దివీనా గారు, ఆమె ఎంతో బాగా చేసింది కదా. నాకు చాలా సంతోషంగా అనిపించింది గెస్ట్ అందరిని చూసి కూడా. మీ అందరికి తెలిసింది అనుకుంటా కదా రెండు మూడు విషయాల గురించి, పీస్ ప్లాంటర్స్ గురించి, మరి విట్నెసింగ్ జర్నీ, మరి క్రిస్మస్ కంటట గురించి. ఎవరైనా వీటిలో ఆసక్తిగా ఉన్నట్లయితే, మీకు అనిపించినట్లయితే నేను కూడా దీంట్లో భాగస్థుడు అవ్వాలి, నేను కూడా దీంట్లో పాల్గొనాలి అని అనుకున్నట్లయితే నేను మీకు ఏం చెప్తానంటే, మీరు మీ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి నాకు ఈ విషయంలో ఆసక్తిగా ఉందని, అప్పుడు మీ టీచర్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీరు ఏం చేయాలన్న విషయాల గురించి నేను స్పష్టంగా మీకు వివరించాను అనుకుంటున్నాను. కొన్ని ప్రకటనలు మీకు చెప్తాను. మొదటిది, నేను మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, ముఖ్యంగా లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ గురించి చాలా ముఖ్యమైనది. మీరు వాక్యాన్ని లేదా కార్యక్రమాన్ని అంతా మీ భాషలో అర్థం చేసుకోవడం, మీ యొక్క పేజ్ పైన మోర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ భాషలన్నిటి చూడగలుగుతారు. దయచేసి మీరే సౌకర్యంగా ఉన్నారో దాన్ని ఎన్నుకోండి. తెలుగు కోసం తెలుగు, తమిళ కోసం తమిళ్, ఇంకా మిగతా భాషల కోసం మిగతా. మరి ఇంకొక విషయము నేను మీకు చెప్పాను నిన్న కూడా, మాకు ఈసీఆర్ క్యాంప్ 3 రోజులు, ఇది 26 నుండి ప్రారంభం అవ్వింది, 28 వరకు కూడా ఉంటుంది. ప్రతిరోజు 6:30 మనం కలుసుకోబోతున్నాము. నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా. నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను ఏంటంటే గ్రూప్ ఫోటో కాంటెస్ట్. అందరూ మీరు సిద్ధపడ్డారా? మీరు పోజెస్ అన్ని సిద్ధపరచుకున్నారా? ఇలా చేయబోతున్నారా, ఇలా చేయబోతున్నారా, లేదా ఎలా చేయబోతున్నారా?
మీ యొక్క మెథడ్ ఉపయోగించండి సరేనా. మీరందరూ కూడా మీ యొక్క గ్రూప్ తో గ్యాదర్ అవ్వి మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా క్రియేటివ్ మార్గంలో 5 గ్రూపులు సెలెక్ట్ చేయబడతాయి చివరి రోజు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ సమయంలో చాలా ప్రత్యేకమైన ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేషన్ ఈ కార్యక్రమంలో మీ అటెండెన్స్ బట్టి మరి మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఎలా మీరు ప్రతి ఒక్క దానికి స్పందిస్తున్నారు, మరి దీని తర్వాత హోప్ సెషన్ ఉన్నప్పుడు అక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ గ్రూప్మేట్స్ ను మీ టీచర్స్ ఎలా మాట్లాడుతున్నారు దానిని బట్టి మరి ఇంట్రెస్టింగ్ క్విజ్ కూడా జరగబోతుంది. దాని గురించి కూడా మీరు స్పెషల్ అటెన్షన్ చేసినట్లు అవుతే మీ టీచర్స్ తో మీ టీచర్స్ మీకు మార్క్స్ ఇవ్వబోతున్నారు. మరి ఒక్కొక్కరికి మరి 5 ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ని కలిగి ఉంటారో వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగిన ప్రైజెస్ ని పొందుకోబోతున్నారు. మనం నెక్స్ట్ అనౌన్స్మెంట్ కి వెళ్దాము. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది. అందరూ పార్టిసిపెంట్ ఐకన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత మోర్ అనే ఐకన్ ని ప్రెస్ చేయండి. అక్కడ దాన్ని క్రెస్ చేసినప్పుడు మరి దాని తర్వాత మీరు మీ పేరుని రీనేమ్ చేసుకోవచ్చు. దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు విద్యార్థి అవినట్లు అవుతే మీరు క్లాస్ 5 అందిన వాళ్ళంటే 5 అని రాసి స్లాష్ మీ పేరు రాయండి. మీరు టీచర్ అయ్యండి మీరు 6 గ్రూప్ చెందిన వాళ్ళంటే 6 అని రాసి స్లాష్ 6 క్యాపిటల్ టీ రాసి స్లాష్ మీ పేరు రాయండి. ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దీని ద్వారా మన వాక్యం అయిపోయిన తర్వాత మన కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరి కార్యక్రమము చాలా ఆసక్తి కలిగింది, చాలా ముఖ్యమైంది. ఈ సమయంలో ప్రజలందరూ కూడా కూడుకుని వీళ్ళు ఈ ఆర్తి ఎవరు వాళ్ళు అని మీరు తెలుసుకోగలుగుతారు ఒకరినొకరు. ఉప సెషన్ ద్వారా మీరు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మీద కలుసుకోగలుగుతారు, మీరు వాళ్ళని పరిచయం చేసుకోగలుగుతారు, మీరు మీ హృదయాల్ని పంచుకోగలుగుతారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకున్నా మరి అలాగే మీకు టీచర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని నడిపించాలనుకున్నవారు, నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవారు. ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యం మీ హృదయంలోకి ప్రవేశిస్తుందో శక్తి మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది, బలం మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. నేను ఆశిస్తున్నాను మీరు మిమ్మల్ని మీరు రీనేమ్ చేసుకుంటారని. మరి అలాగే మీ చెవుల్ని ఆసక్తి పరచండి, మీ హృదయాన్ని నెమ్మదిగా చేయడానికి, మిమ్మల్ని సంతోషంగా చేయడానికి మాకు చాలా ప్రత్యేకమైన మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మొదటిది ఏదైతే మనం చూడబోతున్నామంటే ఆఫ్రికా నాక పిల్ల, దాని తర్వాత ఎంతో అందమైన ప్రదర్శన గ్రాషస్ స్క్వేర్ ద్వారా. There is more to see.
that can never be seen, or to do that can never be done. Jesus.
Describe, right? Though it was so beautiful, and like I can feel my heart has become calm, right? నెమ్మదిగా విందని మీరందరూ కూడా అది భావించాలని ఆశిస్తున్నాను. మరి అందరూ ఈ సమయం చాలా ప్రాముఖ్యమైన సమయము, ఈ సాయంకాలం ముఖ్యమైన కార్యక్రమం. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నిన్నటి గురించి, ఎందుకంటే నిన్నటిది చాలా ప్రాముఖ్యమైనది తెలుసుకోవడం. ప్రతిసారి కూడా మనం అనుకుంటాము, మన మంచి సమరేయులమని, మనము ఏదో మంచి చేయవలసిన వాళ్ళమని, మనం ఏదో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళం అనుకుంటాం. కానీ తరచుగా మనం మర్చిపోతున్నాము ఏంటంటే, నేను దొంగల చేతిలో పట్టబడిన వ్యక్తిని అన్న విషయాన్ని. మనంతటా ఏమి కూడా చేసుకునే వారం, కాబట్టి మనం మన కోసం ఏమి కూడా చేసుకునే వారం. ఆ మంచి సమరేయుడు మన వద్దకి రావాలి, మన గాయని తుడి చేయాలి, మనకి నూనెను పోయాలి, ఆ ద్రాక్షరసాన్ని పోయాలి, దానికి కంట్లు కట్టి ఆ పుడుకులో దాని ఒప్పుకి తీసుకెళ్ళాలి. అలాగే ఏసుక్రీస్తు మన పాపాల కోసం పనిచేయాలి. నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. మరి ఇవాళ కూడా ఎప్పుడైతే వాక్యం ప్రారంభమవుతుందో, మీరందరూ కూడా మీ బైబిల్ని పట్టుకొని, అలాగే మీ బుక్స్తో మీరు జాగ్రత్తగా దీన్ని వింటారని ఆశిస్తున్నాను. ఎటువంటి ఆలస్యం లేకుండా నేను ఎవరిని ఆహ్వానించాలనుకుంటున్నాను.
Ka. Hello, everyone. 拉什斯，我马格尔多罗尼。拉什斯，科尔克，声音听闻听闻，那不读。那人家，古典诗里把那诗，哪克尔古尔，说那，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 那
పేరు నడిపిస్తున్న కండక్టర్ ప్రొఫెసర్ అవాలియన్ ప్రపంచంలో బెస్ట్ కండక్టర్. ప్రతిసారి కూడా ఆయన తన చేతిని కదుపుతున్నప్పుడు చూడగలుగుతున్నాను. ఎంతో అద్భుతమైన సంగీతాన్ని వారందరూ పలికించగలుగుతున్నారు. నిజంగా యేసు మన జీవితాన్ని నడిపించినట్లయితే, మన హృదయాన్ని అందంగా మార్చినట్లయితే ఎంతో బాగుంటుంది. మనం చాలాసార్లు మనం మానవులమే అనుకుంటాం కాబట్టి ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. మనము మనల్ని మనం దేవునిలో పెట్టుకొని ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడని ఆలోచించినట్లయితే, ఆ విధానంలో కనుక మనం ఆలోచించినట్లయితే వివరించలేని కృప కనికరాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాం. మానవుడు దేవుడు తినదన్న మంచి చెల్లు వృక్షఫలన్నింటినీ అతను పాపంలో పడ్డాడు. ఆ రోజు నుంచి ఈ పాపపు లక్షణాలు మనలో పనిచేస్తూ మన జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. యేసు మన పాపాన్ని కడిగివేసి దాని నుంచి మనల్ని విడిపించాడు. మనల్ని పాపంలో నుంచి విడిపించడానికి గాను పాపం అంటే ఏంటో మొదటిగా ఆయన మనకు బోధించాలి. కొంతమంది ప్రజలు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తాడు, ఇంజెక్షన్ కానీ లేకపోతే ఆపరేషన్ గా చేసినప్పుడు చాలా మంది దాన్ని పొందుకుంటారు. ఎందుకంటే డాక్టర్ గా చేస్తున్నారు కదా వైద్యం అని చెప్పి. కానీ ఎవరైతే కొంచెం ఆలోచిస్తారో వాళ్ళు అడుగుతారు, ఇటువంటి ఇంజెక్షన్ ఎందుకు నాకు ఇస్తున్నారు అని. నేను స్వస్థత పొందుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, నా రోగం ఏంటండి వాస్తవానికి, అదేంటో ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ప్రజలు డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు కదా చేయిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆ రోగం నుంచి స్వస్థత పొందగలుగుతారు కూడా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి వారు డాక్టర్తో మాట్లాడతారు. మనం మన పాపం నుంచి విడుదల పొందుకోవడానికి గాను మొదటిగా మనం తెలుసుకోవాలి మనం ఎలా పాపలం అయ్యామో, మరి ఎలా బోధించగలుగుతాం మన పాపలు అయ్యామని. మన పాపం నుంచి బయటకు రావడానికి చాలా విధానాలు కూడా మనం బయటకు వెళ్ళాలి. వాటన్నింటిలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో పాపం ద్వారా కష్టాలు పొందుకుంటాం. అయితే మనం బైబిల్ చదివినప్పుడు వేల సంవత్సరాల క్రితం మనిషి పాపం చేసినప్పుడు దేవుడు యొక్క హృదయం అది భవిష్యత్తు గురించి కూడా ఆలోచించింది. ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి ఎలా వారిని వారి పాపం నుంచి నేను రక్షించాలి, అందుకే ఆయన యేసును పంపించాలని ఒక ప్రణాళిక వేసి ఆయన మన పాపం కోసం మరణించాలని కోరుకున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటిగా మనము పాపులు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎప్పుడైతే హాస్పిటల్ వైద్యం చేయించుకుంటూ ఉంటామో, మనం హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు వెంటనే వైద్యం చేశారు. ఒక రోగి కనుక హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్లు అడుగుతారు లక్షణాలు ఏమున్నాయి అని అడుగుతారు. మరి దాని తర్వాత వాళ్ళు కొన్ని పరీక్షలు రాస్తారు, ఎక్స్రే ఉంటుంది, అలాగే థర్మామీటర్తో జ్వరం చూస్తారు, రకరకాల పరికరాలను ఉపయోగించి రోగం ఏంటో వాళ్ళు నిర్ధారిస్తారు. వాళ్ళు చెప్తారు మీరు కలిగిన రోగం ఇది, అవసరమైతే మీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ లేకుండా మందులతో అయినట్టయితే అది కూడా మీకు మంచిదే,
కానీ మీ విషయంలో ఎక్కువ శాతం ఆపరేషన్ పడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా డాక్టర్లు మీకు వివరించాలి. ఎప్పుడైతే డాక్టర్ గారు అలాగే ఆ రోగి ఎప్పుడైతే ఒక విషయానికి వస్తారో అప్పుడు అతను తన యొక్క శరీరాన్ని డాక్టర్ చేతులు పెడతాడు. మీ రక్తనాళాల్లో కొంచెం సమస్య ఉంది, ఈ రక్తనాళాల్లో దీని గురించి ఆపరేషన్ చేయాలి. ఆ విధానాల ద్వారా వాళ్ళ రోగం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ శరీరాన్ని డాక్టర్ చేతులకు అప్పగిస్తారు. డాక్టర్ గారు మరి ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేస్తారు. ఆ వైద్య విధానం ద్వారా వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఆ విధంగా మనం చేసిన పాపాలకి గాను దేవుడు ఆయన బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని పాపం నుంచి రక్షించాలి. యేసు మన పాపాలకు శిలువలో మరణించినప్పటికీ యేసు యొక్క శిలువను నమ్మి నువ్వు పాప క్షమాపణ పొందుకో. నేను ఎటువంటి పాపం చేశాను, ఏంటి పాపం చేశానంట, అసలు ఏ పాపం చేయలేదే. ప్రజలు ఈ విధంగా చెప్తారు. దాంతో చేయడానికి ఏముంది ఇంకా. అందుకే మనం ఎంత తేలిగ్గా ఆలోచిస్తాం అంత తేలిగ్గా దేవుడు ఆలోచించడు. అందుకే దేవుడు మొదటి నుంచి చివరి వరకు ఆయన ప్రణాళికతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళికలో మన జీవితానికి ఏది కావాలో అవసరమైనవన్నీ కూడా ఎదుర్కొనేలా చేస్తున్నాడు. దానిలో యేసుక్రీస్తు మన కొలో మరణించడం అనేది ఉంది. అందులో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఉంది, ఆయన సిలువు మరణం పొందుకోవడం. ఈ విధంగా యేసుక్రీస్తుని నమ్మడం విషయంలో రకరకాల విధానాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనము దుష్టమైన శాతాన్ని కలిగి ఉన్నాం. వాడు మన హృదయాల దగ్గరికి వచ్చి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడిపిస్తాడు. సాతాన్ చెప్తాడు నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, మనం చాలా గొప్పవాళ్ళము అని ఆలోచించేలా చేస్తాడు. ఆ సంఘంలో ఒక సహోదరి ఉంది. ఆ స్నేహితులు ఒకరు బుస్తాల్లో నివసిస్తున్నారు. వారు ఆమెను తీసుకొచ్చారు. మేము ఆమెతో సహవాసం చేసే సమయాన్ని కలిగి ఉన్నాం. ఆ స్త్రీ వచ్చినప్పుడు నాతో మాట చెప్పింది. ఆమె ఒక డిజైనరు, ఆమె ఎంతో డబ్బులు సంపాదించింది. సోల్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులు వాళ్ళు బుసాన్ పట్టణానికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి డిజైన్లు తీసుకునేవారు. ఆమె కనుక వారి కోసం ఒక గంట రెండు గంటల పాటు డిజైన్ చేసినట్లయితే ఆమె చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించారు. ఎందుకంటే సాధారణంగా ఉండే వాళ్ళకి ఒక నెల జీతం అంత డబ్బులు. ఆమె ఎంతో డబ్బులు సంపాదించేది. ఒకరోజు ఆమెకి వివాహం అయింది. ఇప్పుడు ఆమె హృదయం ఎంతో గర్వస్థితిలో ఉండాలి, ఎందుకంటే చాలా డబ్బులు సంపాదించింది కదా. ఆమె తన భర్త కలిసి నివసిస్తుంది, కానీ వాళ్ళిద్దరు హృదయాలు మాత్రం కలవట్లేదు. అతనితో ఏమి చెప్పకుండానే తన బిడ్డను తీసుకుని ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ విధంగా వాళ్ళ సంబంధం అనేది చెడిపోవడం ద్వారా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆమె విడాకులు తీసుకుంది. అయితే ఆమెకి ఒక భూత వైద్యుడు ఒకటి తెలుసు. ఆమెకి ఈ భూత వైద్యుడు ఆమె చెప్పింది ఏంటంటే, నీ కూతురు నువ్వు ఎంత దూరంగా పడితే అంత మంచిది అన్నాడు. ఆ భూత వైద్యుడు ఏది చెప్పినప్పటికీ కూడా ఈమె అంగీకరిస్తూ ఉండేది. ఆమె చాలా చిన్న బిడ్డ, ఆమెను చాలాసార్లు మిస్ అవుతూ ఉండేది, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేది. ఆమె తన చిన్న బిడ్డను సోల్ పట్టణంలోని బంధువుల దగ్గర ఉంచింది. ఎందుకంటే ఆ భూత వైద్యుడు చెప్పాడు నీ బిడ్డని నువ్వు దూరంగా ఉంచు అన్నాడు. కొంత సమయం తర్వాత ఆమె యొక్క తల్లి, సహోదరుడు ఆమెతో పాటు కలిసి పనిచేస్తూ కంపెనీలో సహాయం చేస్తున్నారు. ఆమె యొక్క సహోదరుడు ఒక పెద్ద కంపెనీలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే తన యొక్క సహోదరి ఎంతో డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి ఆమెకు సహాయం చేయడానికి ఆమె కంపెనీలోకి వచ్చాడు.
ఆమె తల్లి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది కాబట్టి ఆమె కూడా తన కూతురు కంపెనీలకు వచ్చి ఎంతో సహాయం చేస్తూ ఉంది. అయితే ఒకరోజు భూతవైద్యుడు చెప్పాడు, తన నీ యొక్క తల్లిని నీ యొక్క సహోదరుని కూడా కంపెనీల నుంచి గెంటేయమన్నాడు. మీరేం మాట్లాడుతున్నారు, నా తల్లిని నా సహోదరుని కంపెనీ నుంచి గెంటేయడం నేను ఎలా చేయగలుగుతాను, అది ఇది నీకు సంబంధించింది, ఒకవేళ నీ కంపెనీ అంతా నాశనం అయిపోవాలని నువ్వు అలాగే చెయ్యి. ఆమె ఆ భూతవైద్యుడు యొక్క మాటను ఇప్పుడు కూడా తిరస్కరించలేదు. ఆమె ఒకరోజు తన సహోదరుడు నేను కారణం చెప్పలేను కానీ, ఇప్పుడు ఎందుకు కాదు అన్నది ఇప్పుడు చెప్పలేను కానీ తర్వాత చెప్తాను, దయచేసి ప్రస్తుతానికి నువ్వు నా కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతావా, ఏ నువ్వు కదా పిలిచింది నన్ను ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేయని. అవును నీ అది వాస్తవమే, నేను నిన్ను పిలిచాను రమ్మని, కానీ ఇప్పుడు నిన్ను కంపెనీ నుంచి బయటకు గెంటేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, నేను ఇలా చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు, దయచేసి నా కంపెనీని విడిచిపెట్టు. ఎందుకంటే ఆ భూతవైద్యుడు చెప్పాడు ఆమె అలా చేయకపోయినట్లయితే ఆమె నాశనం అయిపోద్ది ఓడిపోద్ది అని చెప్పి. ఎక్కువ శాతం భూత వైద్యులు మనల్ని భయపెట్టడానికి చూస్తారు. ఆ విధంగా ఆమె తన తల్లికి సహోదరునికి శత్రువుగా అయిపోయింది. ఇప్పుడు ఆమె తన సొంత కంపెనీని తనే ఒంటరిగా నిర్వహిస్తూ ఉంది. మరి ఆ రోజు చాలా సమస్యలు వస్తున్నాయి, ఆమె ఏడుస్తుంది వాటిని సరిగా చూసుకోలేకపోవడం ద్వారా. ఆమె ఇంటికి వచ్చింది నిద్రపోదామని, అది తెల్లవారుజాము 2 గంటల టైము, ఆమెకు నిద్ర పట్టట్లేదు. ఆమె ఏదో కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది. ఎవరు ఆమె పేరుతో పిలుస్తున్నారు? తెల్లవారుజాము 2 గంటల సమయము, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎవరు ఆమె పేరు పెట్టి పిలుస్తున్నారు? ఆమె చెవులకి వినపడినట్టుగా అనిపించట్లేదు, కానీ ఎవరో హృదయంలో నుంచి ఒక స్వరం ఆమెతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఆమె పేరు పిలుస్తున్నట్టుగా అనిపించింది ఆమెకి. ఆ స్వరం చెప్తుంది, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టపడి పనిచేసావు. ఆ స్వరం చాలా చక్కగా చాలా మంచిగా వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి సమయం, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆ స్వరము చాలా చక్కగాను చాలా ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. అప్పుడు ఆ స్వరం ఈ విధంగా చెప్తూ ఉంది, కిటికీ తెరువు. ఆమె కిటికీ తెరిచింది, అది తెల్లవారుజాము 2 గంటలకి, ఎంతో భయంకరమైన రాత్రి అది. ఆమె కేవలం వీధి లైట్లను చూస్తూ ఉంది. ఆమె తన యొక్క అపార్ట్మెంట్లో 38వ అంతస్తు నివసిస్తూ ఉంది. ఆ స్వరం చెప్తూ ఉంది, దూకు, బయటికి దూకు. మనుషులందరూ ఏదో రోజు చావాల్సిందే, వాళ్ళు బ్రతికేది చావడం కోసమే. నీవు గనక చనిపోయినట్లయితే ప్రతీది కూడా సమాప్తం అయిపోతుంది. అప్పుడు నీకు చాలా ప్రశాంతంగా చాలా సమాధానంగా ఉంటుంది, అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బయటికి దూకు. ఆ స్వరం ఆమెకి చాలా మృదువుగాను చాలా చక్కగాను వినిపించింది. ఆమె కనుక బయటికి దూకినట్లయితే ఒక కట్టెను ఎలా అయితే గాలి ఎగురుతుందో ఆ విధంగా ఎగురుతానేమో అనుకుంది. ఆమె ఇంకా కిటికీలో నుంచి బయటికి దూకేద్దాము అన్నట్టుగా అనిపించింది. ఒకవేళ ఆమె చనిపోయినట్లయితే ఆమె కూతురు సంగతి ఏమిటి? అయితే ఆ స్వరానికి తెలుసు ఆమె దేని గురించి ఆలోచిస్తుందో. అప్పుడు ఆ లోపల నుంచి వస్తున్న స్వరం చెప్తుంది, నువ్వు కూతురు గురించి ఏమి కూడా భయపడొద్దు, నీ దగ్గర 2 లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, నీకు మీ తల్లికి డబ్బులు అంటే చాలా ఇష్టం నాకు తెలుసు, ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత ఆమె నీ 2 అపార్ట్మెంట్లు తీసుకుంటుంది, నీ కూతురుని చాలా బాగా చూసుకుంటుంది. ఆ విధంగా నువ్వు ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్త్రీ ఆమె చెప్పింది ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. ఆమె తన యొక్క స్నేహితురాలకి నాకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చూపించాలనుకుంది,
అవును, నువ్వు నాకు నువ్వు మాకు పరిచయం చేయి, మేము చూడాలనుకుంటున్నాం అంటే అమ్మంది సరే ఖచ్చితంగా చూపిస్తాను అంది. మీరు ఎందుకు నా ఇంటికి రాకూడదు? రాత్రి 10 గంటలకి ఆమె తన స్నేహితురాలు పిలిచింది, వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆమె ఇంటి దగ్గర తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉంది. అయితే అనుకోకుండా అకస్మాత్తుగా మధ్యలో తనలో తను ఏదో మాట్లాడుతూ ఏదో గొణుకుతున్నట్టుగా ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు. చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంది, నవ్వుతుంది. కొంతసేపటి తర్వాత ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఆమె తనతో పాటు వచ్చిన స్నేహితురాలతో అంటుంది, మీరు నా బాయ్ ఫ్రెండ్ చూసారా అంది. మీకేం కొంచెం విచిత్రంగా అనిపించట్లేదు? ఏంటి విచిత్రంగా అనిపించేది? మీ బాయ్ ఫ్రెండ్ గదిలోకి వచ్చినప్పుడు కనీసం అతను ఏ తలుపు కూడా తెరవలేదు, మీకేదో విచిత్రంగా అనిపిస్తుంది. అతను ఇక్కడికి వచ్చాడు, అతను తలుపు తెరిచాడా తెరవలేదా అన్నది విషయం కాదు కదా, మీరేమనుకున్నారు అసలే? ఈరోజు చాలా మంది యవనస్తురాళ్ళు నేను విన్నాను ఏంటంటే వాళ్ళు ఈ విధంగా దురాత్మలతో మాట్లాడుతూ ఉంటారు అని. ఒక స్త్రీ తన భర్త పనికి వెళ్ళిన తర్వాత, జాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆమె ఆ దురాత్మతో దెయ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్త్రీకి అనిపించింది 38వ అంతస్తులో నుంచి కిటికీలో నుంచి దూకేద్దాము అనిపించింది. అయితే ఆమె తన కుమార్తె గురించి ఆలోచించినప్పుడు ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆమె అంతకుముందు కిటికీల నుంచి దూకేద్దాం అనుకుంది. ఆ సమయంలో చాలా ఆశ్చర్యపోయింది ఆమె. నెల క్రితం మన స్నేహితురాలు 5 కలిసి పర్వతం ఎక్కుదాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఆ పర్వతారోహణకి వెళ్దాం అని చెప్పి వాళ్ళు ముందే ప్రామిస్ చేసుకున్నారు. అంత ముందు వెళ్లే ముందు రోజు చాలా ఉత్సాహంగా ఆ పర్వతారోహణ గురించి మాట్లాడారు. రేపొద్దున మనం పర్వతాలు ఎక్కబోతున్నాం, చాలా ఆనందిస్తాం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. తర్వాత రోజు వారిలో ఒకరు అంత ముందు రోజు చాలా ఉత్సాహంగా మాట్లాడారు. అయితే అర్ధరాత్రి ఆమె తనను తన బాత్రూమ్ లో ఊరేసుకుంది. ఆమె చనిపోవడానికి అసలు కారణమే లేదు. ఈమెకు అర్థం కాదు తన స్నేహితురాలు ఎందుకు చనిపోయిందో. ఎందుకంటే అంత ముందు రోజు కూడా పర్వతాలు ఎక్కడం గురించి చాలా సంతోషం మాట్లాడుకున్నారు. కానీ మధ్యరాత్రి ఈ స్త్రీ ఆలోచించింది, ఇదన్నమాట విషయం. నా స్నేహితురాలు కూడా ఖచ్చితంగా ఇటువంటి స్వరం విని ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె వెంటనే ఆ కిటికీ తలుపు వేసేసింది. దాని తర్వాత కొంతసేపటి తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంది. సహోదరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఆమెకు తెలిసిన ఒక స్నేహితురాలు, నాకు తెలియదు ఎందుకో నాకు అంత మంచిగా అనిపించట్లేదు, నాకు కొంచెం కౌన్సిలింగ్ కావాలి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అంది. మీకు తెలిసే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం చెప్పు. సిస్టర్ మీరు మా సంఘంలో ఉన్న మా పాస్కర్ని కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా? ఖచ్చితంగా, నో ప్రాబ్లం, కలుద్దాం. నేనేం చేయాలి అయితే? నువ్వు కేటీఎక్స్ ట్రైన్ తీసుకుని సౌల్ స్టేషన్కి వస్తే నేను అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ సరే అంది. ఆమె ఒక సహోదరుతో పాటు ఆమె స్టేషన్కి వచ్చింది. ఆమె మా చర్చ్కి వచ్చింది నన్ను కలవడానికి. నేను ఆ సహోదరికి చెప్పాను యేసు నమ్మము అని. సహజంగానే ఆమె చెప్పింది, ఒకసారి ఏమైనా చూద్దాంలేండి. నా దృష్టికి దురాత్మ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది. దురాత్మ ఆమెను తన భర్త నుంచి విడిపోయేలా చేసింది. దురాత్మ ఆమెను తన భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకునేలా చేసింది. ఆ దురాత్మ తన యొక్క తల్లిని, తన యొక్క సహోదరుని కంపెనీ నుంచి బయటికి గెంటి వేసేలా చేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి తనకు చిన్న బిడ్డ ముందు ఆత్మహత్య చేసుకోలేడు కదా తేలిగ్గా.
తన భర్త కనుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకోవడం చాలా కష్టం కదా. మీ యొక్క తల్లి గాని మీ యొక్క సహోదరుడు కనుక ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా కష్టం కదా. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడానికి గాను ఈ దురాత్మ తన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సర్దుతుంది. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గాని ఈ దురాత్మ ఆమె యొక్క పరిస్థితులన్నింటినీ చక్కబెడుతూ ఉంది. నేను మొట్టమొదటిసారిగా ఆమె చూసినప్పుడే నేను ఆ విషయాన్ని గ్రహించగలిగాను. మనం ప్రజలు బయటికి చూసినప్పుడు పెద్దగా మనకి ఇటువంటి విషయాలు కనిపించవు, కానీ మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం ఈ దురాత్మ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె యేసుని కనుక నమ్మకపోయినట్లయితే ఎవరు ఆమెను కాపాడగలుగుతారు? ఆమె తన స్నేహితురాలు వల్ల కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. నేను చెప్పాను, మేడం మీరు దయచేసి ఇస్తున్నామండి. సహజంగా ఆమె చెప్పింది, వచ్చేసారి నేను సమయం తీసుకుని ఇస్తున్న నమ్ముతాను అంది. నేను ఆమెను గట్టిగా అరిచాను, మేడం మీరు చాలా ఇప్పుడు కానీ నమ్మకపోతే చాలా పెద్ద కష్టంలో మీరున్నారు. కానీ ఆమె ఆలోచించి తన హృదయాన్ని తెరిచి యేసుక్రీస్తుని తన హృదయానికి అంగీకరించింది. ఈ విధంగా చాలా ఆలోచనలు. కొన్నిసార్లు మీరు మీ స్నేహితుడైన ఏ అనే వ్యక్తిని లేకపోతే బి అనే వ్యక్తిని గుర్తు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు మీ జీవితంలోని సంతోషమైన సంఘటనలో బాధాకరమైన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు. అటువంటి ఆలోచనలు అనేది సాతాను ద్వారా మనకు ఇవ్వబడుతున్నాయి. ఎవరికైతే అటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో వస్తాయి వాళ్ళకి తెలియదు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అని. మన హృదయంలో పాపం ఉంది కాబట్టి మనం పరలోకానికి వెళ్ళలేని ప్రజలుగా అయిపోయాము. అందుకే దేవుడు మానవుని పాపం నుంచి రక్షించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తన రాజ్యంలో జీవించాలని కోరుతున్నాడు. మనల్ని మనం పాపం నుంచి రక్షించడానికి గాను ఒకవేళ అదొక వస్తువు అయినట్లయితే ఒక చోట నుంచి తీసుకుని ఇంకో చోట పెట్టడం చాలా సులభం. దేవుడు మన క్రియల కంటే మన హృదయాన్ని ఎక్కువగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు మన పాపంలో పడిపోవాలని కోరుకోవట్లేదు. అందుకే దేవుడు మనల్ని పాపం నుంచి మనం రక్షించాలనుకుంటున్నాడు. నేను ఎవరైనా గట్టిగా బలవంతంగా లాక్కున్నా ఇంట్లో తీసుకురావచ్చు, కానీ హృదయాన్ని మాత్రం అలా చేయలేము. హృదయాన్ని ఒక్కటిగా చేయడం అనేది ఆ విధంగా జరగదు. మనం పాపం నుంచి విడుదల పొందుకొని మన దేవుడితో ఒకటే హృదయం కలిగి ఉన్నప్పుడు అది ఆశ్రయించమైన జీవితం. అంటే మనం దురాత్మతో బంధించబడినంత వరకు దురాత్మ లాగుతూ ఉంటుంది. చాలా మంది ప్రజలు దురాత్మతో నడిపించబడినప్పటికీ కూడా ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఆ స్త్రీ దురాత్మతో నడిపించబడుతుంది అది నా కళ్ళకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆమెకి తనకు తాను తన పరిస్థితి ఏంటో తనకు తెలియదు. నేను ఆమె చెప్పాను, నువ్వు యేసు నమ్ము అని చెప్పాను. ఆమె సహజంగానే పాస్టర్ గారు వచ్చేసారి నమ్ముతానండి, ఈ దురాత్మ ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నాడు ఆమెను చంపడానికి, ఆమెను విడాకులు పొందుకునేలా చేశాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ వాళ్ళు చంపుకోలేరు కదా ప్రజలు. ఆ దురాత్మ తన కుమార్తెను వేరే పట్టణానికి సోల్పాలని పంపించేలా చేసింది. ఆ కంపెనీ నుంచి తన తల్లిని తన సహోదరుడు కూడా బయట గెంటేసేలా చేసింది. ఆ అర్ధరాత్రి ఆ మధ్యలో ఆమె ఒక్కతే ఉంది. ఆ దురాత్మ ఆమెను కోరుతుంది, నువ్వు అపార్ట్మెంట్ కిటికీలో నుంచి దూకు అంటుంది. ఒకవేళ దగ్గరలో కనుక తల్లి కానీ సహోదరుడుగా ఉన్నట్లయితే, కూతురు కానీ భర్తగా ఉన్నట్లయితే పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. ఆ విధంగా సాతానుడు ఆమె నాశనం వైపు నడిపించడానికి ఎలా అయితే ప్రణాళిక వేశాడో ఆమెను అత్త చెప్పిన తర్వాత ఆమె చాలా ప్రశాంతంగా చెప్తున్నట్లు వచ్చేసరికి నమ్ముతానండి, ప్రజలకు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇటువైపుకు దూసుకుని వెళ్తున్నారో.
నిజంగా వాస్తవాలు ఆ విధంగా ఉంటాయి. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను మన పరిసరాల్లో ఉన్న ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం. ప్రజలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే వాళ్ళ జీవితంలో వస్తున్న కష్టాలు సమస్యల్ని వాళ్ళు భరించలేకపోతున్నారు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకు వస్తున్న కష్టాన్ని ఎదుర్కోవాలి, ఆ కష్టాన్ని జయించి వాళ్ళ పాపాన్ని జయించి పరలోకానికి వెళ్ళి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సాధారణ మన ఉదయాన్ని నిత్యమైన నాశనం వైపు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఆ పాపం నుంచి రక్షించాలనుకుంటున్నాడు. ఒకవేళ అది ఒక వస్తువు అయినట్లయితే దాన్ని ఇక్కడి నుంచి తీసుకుని ఇంకో చోట మనం పెట్టవచ్చు చాలా తేలిగ్గా. దేవుడు ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన హృదయ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు కనుక మనం వెళ్దాం అని చెప్పినప్పుడు మనం ఆయన వెంబడించేలాగా మనం బలవంతం చేయలేడు. దేవుడు ఆయన తన హృదయంలో నుంచి మనం కోరుతున్నాం, తద్వారా మనం ఆయన వెంబడించి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. మనం అది చేయడానికి గాను మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ నేను పాపం చేసినట్లు నేను ఎంత పాపం చేశాను, నా పాపం వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, చాలా మంది దాని గురించి తెలుసుకోరు. మనల్ని పాపం నుంచి రక్షించడానికి గాను దేవుడు మొదటిగా మనం పాపంలో ఉన్న వాళ్ళని తెలుసుకునే చేయాలనుకుంటున్నాడు. మనం పాపంలో ఉన్నామని చెప్పి దేవుడు ఎలా మనకు నేర్పించగలుగుతాడు? మొదటిగా మనం గ్రహించాలి మనం పాపం చేశాము అని. ఈరోజు మనము నిర్గమకాండ 19వ వాక్యాన్ని చూద్దాం. మనం దీని గురించి కొనసాగిస్తూ మాట్లాడదాం. నిర్గమకాండ 19వ ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండ 19:4 మనం చూద్దాం. 4 ఈ విధంగా చెప్తుంది, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దె రెక్కల మీద మోసిన ఆయనకు మిమ్మల్ని ఎట్లని చేర్చుకుంటున్నాం మీరు చూచితిరి. 5 చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాదన మగ్గురు. 6 చూద్దాం. సమస్త భూమియు నాది కదా, మీరు నాకు యాదిక రూపమైన రాజ్యంగా పరిశుద్ధమైన జన్మగ్రంథం చెప్పము, నీవు ఇస్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. 7 మనం చూద్దాం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి ఇహో తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచను. 8 అందుకు ప్రజలందరూ ఇహో చెప్పిన దాన్ని తీసేసిందని ఏకంగా ఉత్తరం ఇచ్చి అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలు ఇహోకు తెలియజేశాను. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇస్రాయేల్ చెప్తున్నాడు, మీరు నా మాటను వెంబడించినట్లు మీరు ఆశ్రయించబడతారు, నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు, విగ్రహాలను చేసుకోకూడదు, దేవునామని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిదండ్రులు సన్మానింపము, నరాత చేయరాదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వని ఆశింపకూడదు. దేవుడు ఈ విధంగా పదాజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి పదాజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు వాటి అన్నింటి పాటించినట్లయితే ఆశ్రయించబడతారు, మీరు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారంటున్నాడు. ఇస్రాయేలీయులు అన్నారు మేము వాటిని పాటిస్తాము అన్నారు. దేవుడి ఆజ్ఞలు 2 రాతి పలకల మీద రాయించాడు. మోషే వాటిని పట్టుకొని సీనాయి పర్వతం మీద నుంచి కిందకి వచ్చాడు. మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీద కిందకు వచ్చాడో ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు ఈ బంగారు దుడ్డును చేసుకుని వాళ్ళు పూజించడం చూశాడు.
దేవుడు చెప్పాడు ఆయనకు ముందు వేరే దేవుడు ఎవరిని కూడా పూజించకూడదు అని చెప్పాడు, విగ్రహాన్ని చేసుకోకూడదు అని దేవుడు చెప్పాడు. ఇప్పటికే వాళ్ళు ఈ రెండు ఆజ్ఞల్లో కూడా తప్పిపోయి ఉన్నారు. ఒకవేళ దీని గురించి కనుక ఇంకా విపులంగా మనం మాట్లాడాలన్నట్లయితే ఇది మనకి ఇక్కడ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్షమించండి, మరొక క్వశ్చన్ అని చూపిస్తాను బైబిల్లో, మరి రోమ పత్రిక మనం చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. దయచేసి మీ బైబిల్ తెరవండి, రోమ పత్రిక 3వ అధ్యాయము. రోమపత్రిక 3వ అధ్యాయం 16వచనం. రోమ 3:16 ఈ విధంగా చెప్తుంది, క్షమించండి 19వ వచనం చూద్దాం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రంలో వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ బైబిల్ చెప్పిన ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటి అనేది ధర్మశాస్త్రంలోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఇది కొంచెం వినడానికి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదండి, కొంచెం కష్టంగా అనిపిస్తుందా ఈ మాట? ఇంకా కొంచెం మనం చదివినట్లయితే ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఆజ్ఞలు చెప్తున్నాయి, వ్యభిచరింపరాదు అని చెప్తుంది. ఉదాహరణకి ఒక ఆజ్ఞను తీసుకుందాం, దొంగల రాదు, అబద్ధం ఆడరాదు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. నా పక్కన పాస్టర్ గారు శామ్యూల్ గారు ఉన్నారు, అన్నాను నువ్వు అబద్ధం ఆడొద్దు అన్నాను ఆయనతో. నేను అలా ఆ మాట చెప్పినట్లయితే దాని అర్థం అతను అబద్ధాలు ఆడుతున్నాడని కదా, అవునా కదా? ఏది మొదటిగా వచ్చింది, అబద్ధం ఆడడం అనే క్రియ లేకపోతే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ మొదటిగా వచ్చిందా? ఏది మొదటిగా వచ్చింది, మనుషులకు అబద్ధం మొదటిగా వచ్చిందా లేకపోతే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ మొదటిగా వచ్చిందా? ఒకవేళ మీరు కనుక ఆజ్ఞ మొదటిగా వచ్చింది అన్నట్లయితే మీ చేయి పైకి ఎత్తండి. ఎవరు కూడా లేరా? అంటే అబద్ధమే మొదటిగా వచ్చింది కదా. అంటే ఎవరు అబద్ధం చెప్పారు కాబట్టి ఈ ఆజ్ఞలు వచ్చింది, అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ. ఒకవేళ ఈ భూమి మీద అసలు ఎవరు కూడా అబద్ధం ఆడిన వాళ్ళు లేకపోయినట్లేదు, అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ మనకు అవసరం లేదు. అంటే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ వచ్చిందంటే దాని అర్థం అంతకుముందు ఎవరు అబద్ధం చెప్పారు అని అర్థం. అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ ఎందుకు వస్తుందంటే ప్రజలు ఆల్రెడీ అప్పటికి అబద్ధం ఆడారు కాబట్టి ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞలు చెప్తున్నా విచరింపరాదు, అబద్ధం ఆడరాదు, దొంగిలింపరాదు అని చెప్పి నేను ఒక్కసారి ఈ మాట చెప్తాను. ఈ భూమి మీద కనుక ఎవ్వరు అబద్ధం చెప్పపోయినట్లయితే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞ వస్తుందా? అప్పుడు ఏం జరుగుద్ది? మీరు ఏం ఆలోచిస్తున్నారు దీని గురించి? మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఎవరు కూడా అబద్ధం చెప్పకపోయినట్లయితే అబద్ధం ఆడొద్దు అనే ఆజ్ఞని ఏర్పాటు చేసి ఉండేవాళ్ళ లేదు కదా. వ్యభిచరింపరాదు అనే ఆజ్ఞ ఉంది. వ్యభిచరింపరాదు అనే ఆజ్ఞ ఉన్నప్పటికీ ఒకవేళ ఎవరు కూడా ఎప్పుడు వ్యభిచారం చేయకపోయినట్లయితే వాళ్ళకి ఆజ్ఞ అనేది అవసరం లేదు, అవునా? ఎప్పుడైతే నువ్వు వ్యభిచరింపరాదు అనే ఆజ్ఞ అనేది చెప్తున్నావో, ఎందుకుని చెప్పినట్లుగా ఇందాక పాస్టర్ శామ్యూల్ గారితో అన్నాను అబద్ధం ఆడొద్దు అని చెప్పాను. ఒకవేళ ఆయన ఈ విధంగా చెప్తే పాస్టర్ గారు నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను అని అన్నాడు అనుకోండి, నువ్వు అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నట్లయితే అంటే అప్పటికి ఆ వ్యక్తి అబద్ధం ఆడాడు అని అర్థం. మనకి ఈ ఆజ్ఞలు ఉన్నాయి, వ్యభిచరింపరాదు, దొంగిలింపరాదు, అబద్ధం ఆడరాదు అనే ఆజ్ఞలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఆజ్ఞ కాదండి మొదటిగా వచ్చింది, పాపం మొదటిగా మనలోకి వచ్చింది.
ఆజ్ఞల్లో వ్యభిచరింపరాదు అనే ఆజ్ఞ రాకముందే అప్పటికి వ్యభిచారం అనేది ప్రజలు చేశారు కాబట్టి వాళ్ళు ఈ ఆజ్ఞని తీసుకొచ్చారు. అవునా? అంటే వాళ్ళు వ్యభిచారం అనేది మొదటిగా చేశారు. వాళ్ళు అప్పటి నుంచి ఆజ్ఞ వచ్చినప్పటి నుంచి వ్యభిచారం చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు పవిత్రులుగా ఉంటారా? లేదు, అలా ఉండరు. వాళ్ళు అయినప్పటికీ నాశనం అవ్వాల్సిన వాళ్ళే. అందుని బట్టి మనం ఆలోచిద్దాం, ఎందుకు దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడు? మనం పాపులమని గ్రహించడానికి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రము అతిక్రమములకు ఇయ్యబడెను. దేవుడు ఆయన మనల్ని పాపము నుంచి రక్షించడానికి ఆయన ప్రణాళిక వేశాడు. నువ్వు నీ హృదయాన్ని దేవునితో ఒకటిగా చేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు పాపం నుంచి రక్షించబడగలుగుతావు. నువ్వు ఏ పాపం చేసి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే నువ్వు పాపం చేశావన్న విషయం నువ్వు గ్రహించలేవు. దేవుడు మనకి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, ధర్మశాస్త్రాన్ని మనం పాటించి ఆశ్రయించబడి మంచిగా ఉండడానికి కాదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది మనం ఎంత దుష్టమైన వాళ్ళమో మురికి వాళ్ళమో మనకు తెలియజేయడానికి ఆయన ఇచ్చాడు. అందును బట్టి దేవుడు ఈ ఆజ్ఞను మనకిచ్చాడు. అందుకే ధర్మశాస్త్రము పాపము నిమిత్తం ఇవ్వబడింది అని చెప్తుంది. పాపంలో పడిపోయిన మానవులు రక్షించడానికి గాను, అది ఒక వస్తువు అయినట్లయితే అది పాపం నుంచి బయటికి తీసేయచ్చు, కానీ మనం వస్తువులు కాదు. మనల్ని పాపం నుంచి రక్షించడానికి గాను మనల్ని అది ఆయన ఏదో పాపం నుంచి అలా బయటికి తీసేయలేడు. మనల్ని మొదటిగా మనం పాపం కలిగి ఉన్నాము మనం గ్రహించేలాగా చేయాలి. యేసుక్రీస్తులో మన పాపాల కోసం మరణించడం ద్వారా, యేసు ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని మనం నమ్మినప్పుడు ఈ మార్గం ఈ విధానాల ద్వారా మనం పాపం ద్వారా నశించిపోతున్నప్పటికీ కూడా యేసు రక్తం ద్వారా మనం కడగబడి మనం దేవుడి ముందు కృతజ్ఞత హృదయంతో నిలబడతాం. మరి రోమపత్రిక 3:19 చూద్దాం. ప్రతి నోరు ముయబడినట్లు సర్వలోకం దేవుని శిష్యు పాత్ర మగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రంలో చెప్పుచున్నది నిరుగుదుము. ప్రతి నోరు ముయబడినట్లు సర్వలోకము దేవుని శిష్యు పాత్ర మగినట్లు. 20 మనం చూద్దాం. ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలం ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతి మంత్రం తెచ్చబడ్డాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఎందుకు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, మనం దాన్ని పాటించి ఆశ్రయించబడి మంచి జీవితాన్ని జీవించడానికి కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే మనం పాపం చేసినప్పటికీ మనం పాపం చేసామని గ్రహింపలేము. మనం పాపం చేసాము, మన పాపాలను గ్రహించడానికి కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదేదో మనం పాపం చేయకుండా మంచి వాళ్ళకు ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదండి. మనందరం కూడా ధర్మశాస్త్రంలో తప్పిపోయిన వాళ్ళు. మనందరం ఇప్పటికే పాపులం. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మన చేతి వేలు కొనుక్కున్న చిన్న పాపాన్ని కూడా మనం కడుక్కోలేము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. తద్వారా మన పాపాన్ని గ్రహించి ఆయన ద్వారా కడగబడి మనం సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనం నమ్ముతామో ఆయనతో ఒకటే హృదయాన్ని కలిగి ఉంటామో ఆయన మన పాపాలను కడిగేసిన నమ్మినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. కానీ సాతాను మనం మోసం చేశాడు. లేదు, నేను ఆజ్ఞలు బాగా పాటించాలి. ఇంకా మనం చాలా తేలిగ్గా సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోతూ ఉంటాం. అందుకే ఎంతో కష్టపడి ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అవి ఎలా ధర్మశాస్త్రం నుంచి వస్తున్నాయో మనకు తెలీదు. మన పాపం అనేది కేవలం యేసు రక్తం ద్వారానే కడగబడుతుంది.
కేదారాయా. మనం ఆ ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. యేసునందలి విశ్వాసంలోకి మనం రావడానికి గాను ఆజ్ఞలు పాటిస్తూ, అంటే మనం ఏ పాపం చేయకుండా ఉంటూ, దేవుడు తెలుసు మానవులుగా మనం ఆజ్ఞలు పాటించలేమని, మనం పవిత్ర జీవితాన్ని జీవించలేమని ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు, మనం పాపులు మనం గ్రహించడానికి ఇచ్చాడు. ఓ, నేను దుష్టమైన మురికి పాపిని, నేను అబద్ధికుణ్ణి, నేను దొంగిలించాను, నేను వ్యభిచారం చేశాను, నేను చెడ్డవాణ్ణి, నేను పాపిని, నేను శాపాన్ని పొందుకోవాలి. ఏసు నా పాపాల కోసం శిలువలో మరణించాడు, నేను దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దాని ద్వారా మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ఆ కారణాన్ని బట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, ఆజ్ఞలు మనం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలా వాటిలో తప్పిపోతున్నాము. కాబట్టి మనకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ ఎలా కావాలో మనం గ్రహించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనం ఒకసారి పాపం చేసాం అనుకోండి, నువ్వు అప్పటి నుంచి ఎంత కష్టపడి ఆజ్ఞలు పాటించినప్పటికీ నువ్వు దేవుని కృపను పొందుకోలేవు. ఎందుకంటే ఆజ్ఞలు పాటించడం ద్వారా మన పాపాలు మనం కడుక్కోలేము, ఎందుకంటే ధర్మశాస్త్రం మన పాపాలను కడగలేదు. అందుకే యేసుక్రీస్తు తన యొక్క మరణం ద్వారా పాపంలో జీతం మరణం అనే వెలను మన కోసం చెల్లించాడు. కానీ ప్రజలు సాతాను ద్వారా మోసపోతూ వాళ్ళ ఆజ్ఞలు పాటించడానికి ఎంతో కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పనులు చేస్తూ, ధర్మశాస్త్రం వాళ్ళు ఎంతో మంచి పనులు చేస్తూ, దశభాగాలు ఇస్తూ, కష్టపడి ప్రార్థన చేస్తూ, వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తూ, వాళ్ళు అనుకుంటారు అవన్నీ చేయడం ద్వారా పరలోకానికి వెళ్ళగలుగుతాము అని. కానీ అలా కాదు, ఆ మార్గం ద్వారా ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. మనం కేవలం ఆ యేసు యొక్క రక్తం వైపు చూస్తే చాలు, మన కోసం చిందించబడిన ఆ రక్తం వైపు మనం చూడాలి. నువ్వు ఎంత కష్టపడినప్పటికీ కూడా అది నీ యొక్క వేలు కొనలో ఉన్న చిన్న పాపాన్ని కూడా కడగలేదు. రోమపత్రుడు 3వ అధ్యాయం ఏం చెప్తుంది, 19వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం చెప్పుచున్న వాడనండి ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రం లోనైన వారు అంటే దాని అర్థం అప్పటికే వాళ్ళ ఆజ్ఞలు తప్పిపోయారని అర్థం. ధర్మశాస్త్రానికి బానిసలుగా ఉన్నారు వాళ్ళు, కేవలం దేవుడి ద్వారా తీర్పును పొందుకోగలుగుతారు. 20వ వచనం మనం చూద్దాం, ఏలైనా ధర్మశాస్త్ర సంబంధం క్రియల మూలం ఏ మనిషిని ఆయన దృష్టి నీతి మంత్రాన్ని తీర్చబడాడు. ధర్మశాస్త్రం పాపం అని ఎటుతో తెలియబడుతున్నది. దేవుడు మనకి ఈ ఆజ్ఞలు ఇచ్చింది, మన పాపలు మనం గ్రహించడానికి ఆజ్ఞలు ఇచ్చాడు. మన మీద ఆజ్ఞలు పాటించి మనం ఆశ్రయించబడడానికి కాదు, మానవులుగా మనం కేవలం ఆజ్ఞలలో తప్పిపోయే వాళ్ళం. సాతానుడి ద్వారా మోసపోతూ మనం ఎంత కష్టపడి ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నిస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఉండిపోతున్నాం. అందుకే రోమ 3:21 చెప్తుంది, ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తను సాక్ష్యం ఇచ్చున్నారు. మనం ఎంతో కష్టపడి ఆజ్ఞలు పాటించి దేవుని మీద నిలబడాలనుకుంటున్నాం, ఒక్కసారి ఆజ్ఞ తప్పిపోయినట్లేదు, మనం ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు దాని ద్వారా ఇంకా పరలోకానికి వెళ్ళలేము. అందుకే దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రం ద్వారా కాకుండా వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. మనం ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం ఎప్పటికీ నీతిమంతులు కాలేము. ధర్మశాస్త్రం ఎటువంటి కనికరం లేదు, కేవలం శాపం మాత్రం ఉంది. ప్రతి ఒక్కరం కూడా మనం ధర్మశాస్త్రం ద్వారా శాపాన్ని పొందుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. 8వ అధ్యాయంలో చూసి వ్యభిచారం పట్టబడిన స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారం చేయచుండగ పట్టబడింది. శాస్త్రులు పరిశీలి చెప్పారు ఏమిటంటే, బాధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయచుండగ పట్టబడిను. మోషే ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించిన ప్రకారం రావణతో కూడా చంపబడాలి. బాధకుడా నీవేం చెప్తావు, ఆమె వ్యభిచారం చేస్తుండ పట్టబడింది. ధర్మశాస్త్రం ప్రకారం రావణతో కూడా చంపబడాలి. ధర్మశాస్త్రం ఇప్పుడు ఆమెను రక్షించలేదు.
율법을 한 번도 안 지켰다면 నువ్వు ఎప్పుడు కూడా ఆజ్ఞలు తప్పిపోకుండా ఉన్నట్లయితే నువ్వు ఆజ్ఞలు పరిపూర్ణంగా పాటిస్తే దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళగలచ్చు నువ్వు ఆజ్ఞలు పరిపూర్ణంగా పాటిస్తే దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళవచ్చు అప్పటి నుంచి నువ్వు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినప్పటికీ దాని ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు కాబట్టి మనం ఈ ఆజ్ఞలు తప్పిపోయాం కాబట్టి దీనికి సంబంధించిన శిక్షను మనం పొందుకోవాలి అయితే యేసు మన స్థానంలో శిక్షణ పొందుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం రక్షించబడగలుగుతాం చాలా మంది ప్రజలకు ఈ విషయం సరిగా తెలియదు కాబట్టి వాళ్ళ ఆజ్ఞలు కష్టపడి ప్రయత్నం చేసి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటారు కానీ మనం ఇప్పటికీ ఆజ్ఞలు తప్పిపోయిన వాళ్ళం మనం ఈ పాప శిక్షణ పొందుకోవాల్సిన వాళ్ళం యేసుక్రీస్తు మన స్థానంలో మన శిక్షణ పొందుకోవడం తప్ప మనకి ఏ మార్గం కూడా లేదు కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళ ప్రయత్నం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా కొంచెం లోతుగా చదువుదాం 22వ వచనం ఇక్కడ ఏం చెప్తుంది 22వ వచనం అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది నమ్ము వారందరూ కలుగు దేవుని నీతి అయి ఉన్నది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది అంటే యేసుక్రీస్తులో మనం దేన్ని నమ్మాలి యేసుక్రీస్తు మన పాపాలకు సిలువలో మరణించాడు నువ్వు నమ్మాల్సింది యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మన పాపాలు హిమం కంటే తెల్లగా కడిగి వేశాడని నమ్మాలి నేను పాపం చేసినప్పటికీ ఆయన నా స్థానంలో శిక్షణ పొందుకున్నాడు నా పాపములు రావాల్సిన శిక్ష అనేది అంతమైంది కాబట్టి నేను నీతి మొదట తీర్చబడ్డాను కాబట్టి దేవుడు ఆయన నీతిని నాకు ఇచ్చాడు ఆయన యేసు యొక్క నీతిని నాకు ఇచ్చాడు యేసు ఆయన మనకి బదులుగా మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు మనం ఇప్పటికీ ఆజ్ఞల్లో తప్పిపోయాము మనం శిక్షణ పొందుకోవాల్సిన వాళ్ళము కానీ యేసు మన స్థానంలో మనకు బదులు శిక్షణ పొందుకున్నాడు ఆయన మన పాప నుంచి రక్షించాడు కాబట్టి ఆయన మన పాపాలను కడిగేసిన విశ్వాసం అంగీకరిస్తే చాలు మనం ఎంత కష్టపడి ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేసినా మనం ఎప్పటికీ పాపంలో నుంచి విడుదల పొందుకోలేము అందుకే 23వ వచనం చెప్తుంది బోధన సారం ఈ చేరు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు 24వ వచనం చూద్దాం కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు దేవుడు చెప్తున్నాడు మన నీతిమంతులు అని చెప్తున్నాడు ఎందుకు మనం ఆజ్ఞలు పాటించినందుక మనం మంచి పనులు చేసినందుక కాదండి యేసు మన పాపాలన్నింటినీ కడిగి వేశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆయన నీ స్థానంలో శిక్షణ పొందుకున్నాడు కాబట్టి కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాడు మనం నీతి మొదలు తీర్చబడ్డాము అని కాబట్టి ఇప్పుడు మనం ఇక ధర్మశాస్త్ర ఆజ్ఞల వైపు చూడాల్సిన అవసరం లేదు మనం ఆయన యొక్క మాట వైపు చూడాలి రోమపత్రం 3:24 ఏం చెప్తుంది క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఆయన కృపచేత ఉచితముగా ఎటువంటి వెల చెల్లించకుండా అక్కడ ఏం చెప్తుందండి నీతిమంతులను తీర్చబడుచున్నారు నీతిమంతులు తీర్చబడుచున్నారు ఒకవేళ దేవుడు గనక మన నీతిమంతులు మనం తీర్చబడ్డామని ఆయన ప్రకటిస్తే మన నీతిమంతులు మనం ఈ మాట నమ్మాలి కానీ చాలా మంది ప్రజలు వాళ్ళు ఈ మాట నమ్ముకుండా వాళ్ళ పాపులుగానే మిగిలిపోతున్నారు వాళ్ళు దేవుడు నువ్వు నీతిమంతుడు అన్న మాటకి వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళు దేవుడు యొక్క మాటను అంగీకరించట్లేదు అందుకే సాతానుడు మనల్ని ఈ యొక్క దుష్టమైన మార్గంలో వెళ్ళేలా చేస్తున్నాడు అందుకే వాళ్ళు ఏదో మంచి పనులు చేయాలనుకుంటున్నారు ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారు నువ్వు ఎంత బాగా ఆజ్ఞలు పాటించినప్పటికీ ఒక్కసారి ఆజ్ఞలు తప్పిపోతే అయిపోయినట్టు ఇంకా అంతటితో అందుని బట్టి యేసు మనకు సిలువలో మరణించాడు మనం దేన్ని అంగీకరించాలి అంటే ఒకప్పుడు పాపిని కానీ యేసు సిలువలో మరణించిన ద్వారా నా పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి దేవుడు నీతిమంతుడిగా చేశాడు దానిని మనం అంగీకరించాలి కానీ ప్రజలు అనుకుంటారు నేను ఆజ్ఞలు పాటించాలి మంచి జీవితాన్ని జీవించాలి నేను దానధర్మాలు చేయాలి బలంగా ప్రార్థన చేయాలి ప్రజలు ఇటువంటి తప్పుడు విషయాల్లో పడిపోతూ ఉన్నారు
అందుకే బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నారు. కాబట్టి క్రీస్తు చేసినందులో విమోచనం ద్వారా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే. క్రీస్తు చేసినందులో విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చిపడుచున్నారు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఇక ధర్మశాస్త్రానికి బంధించబడి ఉండాల్సిన అవసరం లేదు, మనం ఇక పాపానికి బంధించబడి ఉండాల్సిన అవసరం లేదు. నేను పాపం చేసినప్పటికీ కానీ యేసు నా పాపాల కోసం ఆయన శిక్షణ పొందుకున్నాడు, ఆయన నా పాపాలను కడిగాడు. మనం దాన్ని నమ్మినప్పుడు నీ హృదయం పాపం నుంచి విడుదల పొందుకుంటుంది. అప్పుడు నీ హృదయం దేవుడి హృదయంతో ఒక్కటి అవుతుంది. అప్పుడు దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవానికి ఎంతో వందనాలు. మేము శాపాన్ని పొందుకుని నాశనం అవ్వాల్సిన వాళ్ళమైన మమ్మల్ని నువ్వు ఎంతో ప్రేమించావు. నువ్వు యేసుని పంపించి మమ్మల్ని రక్షించిన నీకు ఎంతో వందనాలు ప్రభువా. మా మంచితనం మా యొక్క నీతి కాదు, నీ రక్తం మా పాపాల కోసం చిందించబడి నువ్వు మా కోసం శిక్షణ పొందుకున్నావు. దయచేసి మమ్మల్ని ఆశ్రయించిన ద్వారా మేము ఆశ్చర్యకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ క్యాంప్ మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.